నమస్తే డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో 2 గంటలు ఉంటుంది. జాగ్రత్తగా వినండి, 2 గంటల పాటు ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్, సార్ డీఫామ్స్ చెప్పండి, టెన్సెస్ చెప్పండి, కండిషనల్ క్లాజెస్ చెప్పండి, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ చెప్పండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పండి, ఇలా మనకి అడుగుతూ వస్తున్నారు. నిజానికి ఎన్నో సంవత్సరాలుగా ఈ టెన్సెస్, వాయిస్, స్పీచ్, ఏ బుక్లో వెతికినా, ఏ వీడియోలో చూసినా ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని కాదని, వీటిని పక్కన పెట్టి ఎవరు చెప్పని టాపిక్స్ని చెప్దాం అని మనం ఒక కొత్త కాన్సెప్ట్లో వెళ్ళాం. అయితే మన రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా అయినా అవి చెప్పండి, టెన్సెస్ చెప్పండి, వాయిస్ చెప్పండి అని అడుగుతూ ఉండటం వల్ల ఇది కొంతకాలం క్రితం ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. ఇందులో బీ ఫార్మ్స్, టెన్సెస్ అన్నీ కవర్ అవుతాయి. అలాగే కండిషనల్ క్లాజెస్ అన్నింటిలో పాజిటివ్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఎలా చెప్పాలి, క్వశ్చన్స్ ఎలా చెప్పాలి అనేది కూడా ఇందులో ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఈ వీడియో 2 గంటలు ఉంటుంది. 60 గంటలు మీకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఏం చెబుతారో దానిని 6 గంటల్లో ఇస్తున్నాం. ఈడీవిటీ పార్ట్ 1గా 2 అవర్స్, నెక్స్ట్ పార్ట్ 2 మరో 2 అవర్స్, పార్ట్ 3 మరో 2 అవర్స్. అంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు ఏం చెప్తారో వాటినంతటిని ఈ డివిడీలో మనం ఇవ్వటం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్, ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి, ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి? సమ్ పీపుల్ సే 2 నెలల్లో నేర్చుకోవచ్చు అంటారు, మరికొందరు 3 నెలల్లో నేర్చుకోవచ్చు అంటారు, కొంతమంది 5 రోజుల్లోనే నేర్పించేస్తాం అంటున్నారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, నన్ను అడిగితే ఇవేవి సాధ్యం కాదండి. ఇఫ్ యూ టేక్ ఏ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ యూ టేక్ ఎనీ లాంగ్వేజ్, తెలుగు అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నా అది ఒక అంచులు తెలియని చెరువులో ఈత కొడుతున్నట్టే. ఓకే, మీరు ఒక రిస్ట్రిక్షన్, టైం బౌండ్ అంటూ ఏమీ లేదు. మీరు అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, మనం ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూ వెళ్లాల్సిందే. కాబట్టి ఇన్ని రోజుల్లో నేర్చుకోవాలని ఏమీ లేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఇంగ్లీష్లో ఏం నేర్చుకోవాలి? కొంతమంది ఏమంటారంటే గ్రామర్ని నేర్చుకోవాలి అంటారు, మరికొంతమంది ఏమంటారంటే ఒకాబులరీ నేర్చుకోవాలి అంటారు. సి, గ్రామర్ని నేర్చుకోవాలన్నా ఒకాబులరీ నేర్చుకోవాలని ఎవరైనా చెప్పినా, నన్ను అడిగితే ఒక చక్కని భాష మాట్లాడాలంటే రెండింటినీ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి గ్రామర్ మాత్రమే వచ్చు, ఒకాబులరీ రాదు. ఓకే, తమిళనాడు నుంచో ఒరిస్సా నుంచో మనకు ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఈయనకి పాపం ఇంగ్లీషు, ఆ తమిళ్ తప్ప మరొక భాష రాదు. అన్ఫార్చునేట్లీ మనకి ఆ 2 లాంగ్వేజెస్ సరిగా రావు. ఆయన మనం కలిసి ఒక గార్డెన్లోకి వెళ్ళాం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద పాపం చెట్టు వైపు తను వెళ్తున్నాడు, ఆ చెట్టు కింద పాము ఉంది. సో ఇప్పుడు మనకు తమిళ్ రాదు కాబట్టి ఖచ్చితంగా మనం చచ్చినట్టు ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మనకి ఏంటి, గ్రామరే వచ్చు, చెట్టునేమంటారో తెలియదు, అలాగే పామునేమంటారో తెలియదు. ఇప్పుడు మనం ఏం చెప్తాం, హలో హలో, ఈ చెట్టుని ఏమంటారో తెలియదు, పావును ఏమంటారో తెలియదు, ఎందుకంటే వొకాబులరీలో మనం వీక్. అందుకని మనం అక్కడితో ఆగిపోతాం. మనం ఏం చెప్పాలి, హలో, మరి ఇంకా చెప్పాలంటే హలో హలో అని చెప్పి సైగిల్ చేయాల్సిన పరిస్థితి. ఓకే, దెర్ ఈజ్ అండర్ గ్రామర్ మాత్రమే రావటం వల్ల, వొకాబులరీ రాకపోవటం వల్ల వచ్చిన చిక్కు. సే వొకాబులరీ వచ్చి గ్రామర్ రాలేదనుకోండి, అట్లీస్ట్ మనం హలో డోంట్ గో, స్నేక్ ట్రీ అని ఒక మెసేజ్ని మనం ఇచ్చామంటే అట్లీస్ట్ వాడికి ఏదో స్నేక్ ట్రీ అంటున్నాడు కదా, మొత్తం మీద వాడికి ఏదో మెసేజ్ అయితే చేరుతుంది, ఆ చెట్టు వరకు వెళ్ళటం ఆగిపోతాడు. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, 2 నేర్చుకోవాలి, వొకాబులరీ అండ్ గ్రామర్. కాకపోతే గ్రామరే రావటం వల్ల ఉపయోగం లేదు, వొకాబులరీ నేర్చుకోవటం వల్ల కొంతైనా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలా ప్రాక్టీస్ చేయాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎలా ప్రాక్టీస్ చేయాలి? రీడ్, చదవండి. ఏం దొరికితే, బుక్స్, నావెల్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఏం దొరికితే అది చదవండి. ఓకే, సెకండ్ థింగ్, లిసన్, వినండి. టీవీలో వచ్చే న్యూస్ వినండి, ఎవరైనా మాట్లాడుకుంటే వినండి, లేకపోతే ఒక క్రికెట్ కామెంటరీ వినండి, ఏదైనా వినండి. థర్డ్ వన్ ఇస్ స్పీక్, మాట్లాడండి. ఎవరితో పడితే వాళ్ళతో, ఎక్కడ పెడితే అక్కడ, సాధ్యమైనంత వరకు మాట్లాడటానికి ప్రయత్నించండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కారు డ్రైవింగ్ మీరు నేర్చుకోవాలనుకున్నారు, మార్కెట్లోకి వెళ్ళి
కార్ డ్రైవింగ్ బుక్ కొట్టుకొని వేసుకొని ఈ కార్ డ్రైవింగ్ ఎలా చదివేసుకుంటే మరి కార్ డ్రైవింగ్ రాదుగా. కార్లో కూర్చోవాలి, క్లచ్ బ్రేక్ యాక్సిలరేటర్ అన్నీ ఆపరేట్ చేయాలి, అప్పుడు మాత్రమే డ్రైవింగ్ వస్తుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మాట్లాడితేనే వస్తుంది. వెంటనే ఇమీడియట్గా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మాట్లాడటానికి మాకు ఎవరు లేరండి, ఎవరితో మాట్లాడతాం? ఓకే, అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే. అప్పుడు మనం ఏం చేయాలంటే, జస్ట్ యు టేక్ ఎ జోక్, తెలుగులో చిన్న జోక్ని తీసుకోండి. ఈ జోక్ని ఒక గోడ దగ్గర నిల్చొని ఆ జోక్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఒక చిన్న స్టోరీ, అన్ని తెలుగు పేపర్స్లో వస్తున్నాయండి, ఒక చిన్న స్టోరీని తీసుకోండి, దాన్ని కూడా గోడతో చెప్పడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, అలా చెబుతూ ఉన్నప్పుడు మీ స్ట్రక్చర్స్ని, గ్రామటికల్ పాయింట్స్ని, వొకాబులరీని చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మీరు చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే ఆటోమేటిక్గా నెమ్మది నెమ్మదిగా మీకు ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో అసలు ఇంగ్లీష్ వచ్చిన వాడికి ఇంగ్లీష్ అనేది ఇస్ జస్ట్ ఒక లాంగ్వేజ్. అదే ఇంగ్లీష్ రానివాడికి మాత్రం ఇదొక పజిల్ అండి. ఓకే, బుర్ర ఛిద్రం చేసేస్తుంది. ఓకే, కానీ మనం ఇంగ్లీష్ని ఒక భాషగానే ట్రీట్ చేద్దాం. ఓకే, సో లెట్ అస్ ఎంటర్. అసలు నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నానండి, ప్రపంచంలో జనాభా ఎంతమంది? తెలియకపోవచ్చు. ఓకే, ఇండియాలో ఎంత పాపులేషన్? అది కూడా తెలియకపోవచ్చు. వెరాజ్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మాత్రం అసలు మనుషులు ఎంతమంది, జనాభా ఎంతమంది అంటే నేనేం చెప్తానంటే ఏడుగురేనండి, మొత్తం జనాభా ఏడుగురే. ఓకే, సి ఐ వి యు దే హి షీ ఇట్, నిద్రలో లేచిన ఈ ఏడింటిని గుర్తుపెట్టుకోండి. ఐ వి యు దే హి షీ ఇట్, ఐ వి యు దే హి షీ ఇట్, ఐ వి యు దే హి షీ ఇట్, దట్స్ ఈ ఏడుగురు మనుషుల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరి గురించైనా మనం ఇందులోనే చెప్తాం. నెక్స్ట్, మూడే కాలాలు, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఓకే, ఏడుగురే మనుషులు, మూడే కాలాలు, ఏది చెప్పినా మనం అయితే ప్రజెంట్లో చెప్పాలి, లేకపోతే పాస్ట్లో చెప్పాలి, లేకపోతే ఫ్యూచర్లో చెప్పాలి. ఇంకా భావ వ్యక్తీకరణ పద్ధతులు అని చెప్పేవి మూడే, అయితే పాజిటివ్లో చెప్తాం, లేకపోతే నెగిటివ్లో చెప్తాం, లేకపోతే క్వశ్చన్ని అడుగుతాం, దాన్నే ఇంటరోగేషన్ అని కూడా అంటాం. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏడుగురే మనుషులు, ఐ వి యు దే హీ షీ ఇట్, మూడే కాలాలు, ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్, మూడే వ్యక్తీకరణలు, పాజిటివ్ నెగిటివ్ ఇంటరోగేటివ్ క్వశ్చన్స్. మనం ఏ ఒక్క టాపిక్ నేర్చుకున్నా, ఏ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకున్నా ఐ వి యు దే హీ షీట్లతో ఎలాగా, ప్రజెంట్లో ఎలాగా, పాస్ట్లో ఎలాగా అండ్ ఫ్యూచర్లో ఎలాగా, పాజిటివ్ ఎలాగా, నెగిటివ్ ఎలాగా, ఇంటరోగేషన్ ఎలాగా, క్వశ్చన్ అడగటం ఎలాగా అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. రిమెంబర్ ఐ వి యు దే హీ షీట్, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్, పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్వర్జేషన్ తీసుకుందాం, ఒక సంభాషణ, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణని తీసుకుందాం. ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, రాజు బాగున్నావా? క్వశ్చన్. హా బాగున్నాను సార్. పాజిటివ్. ఓకే, ఏంటి విషయాలు? మీ అమ్మగారు బాగున్నారా? క్వశ్చన్. ఓకే, హా బాగున్నారండి. పాజిటివ్. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? క్వశ్చన్. అగే, ఏం బాగలేరండి. నెగిటివ్. అరే రే, ఏమైంది? క్వశ్చన్. హాస్పిటల్లో ఉన్నారండి. పాజిటివ్ ఆన్సర్. అవునా, ఏం జరిగింది? క్వశ్చన్. అగే, ఏం లేదండి, నిన్ననే నా రిజల్ట్స్ వచ్చాయి, హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. ఈ సంభాషణలో మనం ఏం గమనిస్తున్నాం, మాట్లాడే ప్రతి రెండు మాటల్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే 100 మాటలు మనం మాట్లాడామంటే, 100 వాక్యాలు మనం మాట్లాడామంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి, మిగతా 50 అయితే పాజిటివ్ అవుతుంది, లేకుంటే నెగిటివ్ అవుతుంది. కాబట్టి మనం ఇంటర్రోగేషన్, క్వశ్చన్ అడగటం మీద చాలా చక్కగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా వరకు మనం క్వశ్చన్స్ అడగకపోవడం వల్లనే మనం లాంగ్వేజ్లో వెనకబడుతున్నాం. రిమెంబర్, కీప్ ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు మనం భాషను నేర్చుకునే ముందు ఒక్కసారి, అంటే మిగతావన్నీ చెప్పడానికి మనకి సమయం సరిపోదు కాబట్టి డైరెక్ట్గా నేను వెర్బ్ను గురించి చెప్తున్నానండి. దీన్ని వెర్బ్ అంటాం, వెర్బ్ అంటాం, మీకు అర్థం కావడం కోసం నేను క్లియర్గా వెర్బ్ అని చెప్తున్నాను. ఓకే, సో వెర్బ్ అనేది నిజానికి 6 రూపాల్లో ఉంటుంది. ఇప్పుడు వాటిని నేను చెప్పకుండా దీన్ని 3 రూపాలుగానే చెప్తున్నాను. జస్ట్ V1 ప్రజెంట్ని V1ని, పాస్ట్ని V2 అని, పాస్ట్ పార్టిసిపల్ని V3గా మీకు చెప్తున్నా. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఓకే, డూ, డిడ్, డన్, 3 ఫార్మ్స్ వెర్బ్, 3 ఫార్మ్స్ కాంజుగేషన్. ఓకే, రైట్,
రోట్ రిటన్ ప్లే ప్లేడ్ ప్లేడ్ ఓకే ఇలా మనకు ఉంటాయి కదా ఈ మూడు ఫామ్స్ని బాగా నేర్చుకోండి మనం భాష మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వీటి మీద బేస్ అయ్యే మనం మాట్లాడతాం కాబట్టి ఈ మూడు ఫామ్స్ని బాగా నేర్చుకోండి మాకు ఎలా అండి మాకు తెలియదు మాకు ఎలా చెప్తారనంటే జస్ట్ మన లార్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ నుంచి రిలీజ్ చేసినటువంటి వర్డ్ అండ్ వెర్బ్ డిక్షనరీ ఫస్ట్ ఏదైనా తెలుగు వర్డ్ మీరు వొకాబులరీకి కూడా ఉపయోగపడుతుంది ఏదైనా తెలుగు వర్డ్ మీరు టైప్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ పావును ఏమంటారో తెలియలేదు పుట్టను ఏమంటారో తెలియలేదు ఓకే జస్ట్ మీరు పుట్ట అని టైప్ చేస్తే ఇమీడియట్గా మీకు ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారో వచ్చేస్తుంది అలా మనం 75,000 words హ్యావ్ బీన్ గివెన్ ఇఫ్ యూ టైప్ ఎనీ తెలుగు వర్డ్ ఏ తెలుగు వర్డ్ టైప్ చేసినా ఇమీడియట్గా ఇంగ్లీష్ మీనింగ్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ సెకండ్ సీడీ ఏంటంటే అదే ప్యాక్లో ఉంటుంది వర్బ్ సీడీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దంచటాన్ని ఏమంటారు మనకు తెలియలే ఎవరిని అడుగుతాం ఎవరిని అడగలేం సింపుల్గా సీడీని కంప్యూటర్లో పెట్టండి దంచు DANCH దంచు అని కొట్టగానే దంచటాన్ని ఏమంటారో పాటు దాని ప్రజెంట్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపిల్ కూడా మీకు ఇమీడియట్గా చూపిస్తుంది సో ఆ ప్యాక్ని కొనుక్కోండి ఇందాక మీకు ఒక విషయం చెప్పాను ప్రపంచంలో ఉన్న పాపులేషన్ మర్చిపోయారా ఒకసారి మళ్ళీ డెస్కమ్ బ్యాంక్ ఓకే ప్రపంచంలో ఉన్న పాపులేషన్ అంతా ఏడుగురిలోనే ఉంది ఇంగ్లీష్లో అని చెప్పాను దాన్నే మనం IVUDHEESHEET ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పాను సెకండ్ థింగ్ ఏంటంటే మర్చిపోయారా మర్చిపోకండి ఓకే IVUDHEESHEETలు దీన్నే మనం మరో రకంగా చెప్పాలంటే పర్సన్స్ అంటామండి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ గుర్తుంటుంది దాన్నే నేను మీకు IVUDHEESHEETగా చెప్పాను మీరు ఎవరి గురించైనా తీసుకోండి ఇందులో ఏదో ఒక కాలంలోకి వాడు వచ్చేస్తాడు ఐ మీన్ ఏదో ఒక దాంట్లోకి వచ్చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి గురించి తీసుకుందాం చిరంజీవి హీ థర్డ్ పర్సన్ సింగులర్ ఓకే ఇక్కడున్న మనం అందరం టీవీ చూస్తున్న మీరు యూ చెప్తున్న నేను ఐ మీరు నేను కలిసి వి ఓకే అక్కడెక్కడో మీ ఇంటి బయట ఉన్నటువంటి కారు ఇట్ ఓకే మీ మదర్ మీ ఫాదర్ హీ షీ ఎలా అయినా తీసుకోండి ఒబామా హీ ఒబామా భార్య షీ ఇలా ఎవరి గురించి మాట్లాడినా మనం ఈ ఏడింట్లో ఏదో ఒక కాలంలోకి వచ్చేస్తాం అందుకనే నేను ఎప్పుడు చెప్తుంది ఏంటంటే IVUDHEESHEETని బాగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఓకే ఇప్పుడు మనం చిరంజీవి గారు ఉన్నారు సీఎం గారు ఉన్నారు ఒబామా గారు ఉన్నారు సోనియా గారు ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పుకోవటం ఎలా అనేది నేర్చుకుందాం వీటినే మనం బీ ఫామ్స్ అని అంటాం ఓకే ఈ ఉండటం గురించి ఇందాక నేను చెప్పాను కదా డైలాగు ఏం బాగున్నావా ఉన్నావా అలాగే ఇంట్లో మీ ఫాదర్ ఉన్నారా ఉన్నారా ఇలా ఉండటం గురించి చెప్పేటటువంటి బీ ఫామ్స్ ఇది రెండు రకాలుగా ఉంటుంది ఫస్ట్ స్టేట్ అండ్ ప్లేస్ స్థితిని చెప్తుంది స్థలాన్ని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ IVUDHEESHEET ఐతో యామ్ దానికి పాస్ట్ వర్స్ దానికి ఫ్యూచర్ విల్ బి దీన్ని మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకొని నేను చెప్తున్నప్పుడు చూడండి అలాగే VUDలతో ఆర్ వేర్ విల్ బి హీ షీట్లతో ఈజ్ వర్స్ అండ్ విల్ బి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు హైదరాబాద్లో ఉన్నారు కాలమేంటి ప్రజెంట్ చిరంజీవి గారు అంటే ఎవరు హీ చిరంజీవి ప్రజెంట్లో ఈజ్ చిరంజీవి ఈజ్ ఇన్ హైదరాబాద్ రైట్ మేము వైజాగ్లో ఉన్నాం వి మేమంటే మనం కదా వి ఆర్ ఇన్ వైజాగ్ ఓకే రాజు అనకాపల్లిలో ఉన్నాడు రాజు ఈజ్ ఇన్ అనకాపల్లి మా మదర్ కిచెన్లో ఉంది మై మదర్ ఈజ్ ఇన్ కిచెన్ ఓకే ప్రజెంట్లో చెప్తున్నాం అదే నిన్న నేను అనకాపల్లిలో ఉన్నాను సే హైదరాబాద్లో ఉన్నాను మరి అనకాపల్లి ఎందుకులేండి హైదరాబాద్లో ఉన్నాను ఓకే ఐ కదా ఐ నిన్న విషయం మాట్లాడుతున్నాం అంటే పాస్ట్ కదా ఐ వాజ్ సి ఐ పాస్ట్ వాజ్ ఐ వాజ్ అట్ అనకాపల్లి ఆర్ ఇన్ అనకాపల్లి ఎస్టర్డే ఈరోజు వైజాగ్లో ఉన్నాను ఐ యామ్ ఇన్ వైజాగ్ టుడే చిరంజీవి ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు చిరంజీవి ఈజ్ ఇన్ హైదరాబాద్ టుడే
నిన్న ఢిల్లీలో ఉన్నారు. చిరంజీవి వర్స్ పాస్ట్లోకి వెళ్ళిపోయాం. చిరంజీవి వర్స్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే విల్ బి. రేపు ఆయన అగైన్ హైదరాబాద్లో ఉంటారు. చిరంజీవి విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. సి చిరంజీవి ఈజ్ ఇన్ హైదరాబాద్ టుడే ప్రజెంట్. చిరంజీవి వాజ్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే పాస్ట్. చిరంజీవి విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. ప్రజెంట్లో ఈజ్ వచ్చింది, పాస్ట్లో వాజ్ వచ్చింది, ఫ్యూచర్లో విల్ బి వస్తుంది. చిరంజీవి ఈజ్ ఇన్ హైదరాబాద్ ఈరోజు. చిరంజీవి పాస్ట్లోకి వెళ్ళాం. చిరంజీవి వాజ్ ఇన్ ఢిల్లీ, చిరంజీవి విల్ బి అని చెప్పాం. నేనేం చెప్పాను మీకు, ఏం చెప్పినా పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్. సో పాజిటివ్ ఉన్నారు ఉన్నారని చెప్పాం. ఓకే, మా సిస్టర్ కాలేజీలో ఉంది ప్రస్తుతం. మై సిస్టర్ ఈజ్ అట్ కాలేజ్. నిన్న ఆమె సపోజ్ ఆమె స్కూల్లో ఉంది. మై సిస్టర్ వాజ్ అట్ స్కూల్. రేపు ఆమె ఓకే ఐఏఎంలో ఉంటుంది. మై సిస్టర్ విల్ బీ అట్ ఐఏఎం. అలాగా మనం పాజిటివ్ అని చెప్తాం. ఇప్పుడు లేదని కూడా చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మూడు కాలాలు మనం చెప్పుకోవాల్సి వస్తే, నిన్న ఆ అమ్మాయి చిన్న పిల్ల, షీ వాజ్ ఎ లిటిల్ గర్ల్. ఈరోజు ఆమె ఒక విమెన్, మ్యారీడ్. ఓకే, షీ ఈజ్ ఎ విమెన్. రేపు ఆమె ఒక తల్లి, షీ విల్ బీ ఎ మదర్ టుమారో. షీ వాజ్ ఎ గర్ల్ గతం, షీ ఈజ్ ఎ విమెన్ ఈరోజు, షీ విల్ బీ ఎ మదర్ టుమారో. అలా మూడు కాలాల్లో పాజిటివ్స్ చెప్పాం. ఇప్పుడు నెగిటివ్ని చూద్దాం. నెగిటివ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఈ యామ్ ఆర్ ఈజ్ పక్కన నాట్ నాట్ నాట్. అలాగే పాస్ట్లో వాజ్ వే పక్కన నాట్ నాట్ నాట్. ఫ్యూచర్లో విల్ బీ పక్కన పెట్టేయకండి, విల్ బీకి మధ్యలో పెట్టండి. ఓకే, అదే పక్కన పెట్టేశారనుకోండి, ఏంటి నేను ఇలా చెప్పాడు మేము పెట్టేసామని అనుకుంటారు. సో విల్కి బీకి మధ్యలో నాట్ని పెట్టాలి. యామ్ తర్వాత, ఆ తర్వాత, ఈజ్ తర్వాత వెనక పెట్టాలి. వాజ్ వేర్ల తర్వాత తర్వాత పెట్టాలి. విల్ బీకి మాత్రం మధ్యలో పెట్టాలి. ఒకసారి చూద్దాం. చిరంజీవి హైదరాబాద్లో లేడు, ఇందాక నా ఉన్నాడని చెప్పాం కదా. ఇప్పుడు అలా చెప్తాం, చిరంజీవి హైదరాబాద్లో ఉన్నాడన్నప్పుడు ఎలా చెప్పాం? చిరంజీవి ఈజ్ ఇన్ హైదరాబాద్. లేడు అని చెప్పినప్పుడు ఎలా చెప్తాం? చిరంజీవి ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్. సో వెరీ సింపుల్ అండి, మనం అనుకుంటేనే కష్టం తప్ప లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్. ఓకే, నౌకవద్దు ప్లీజ్. చిరంజీవి ఈజ్ ఇన్ హైదరాబాద్. చిరంజీవి ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్. నిన్న చిరంజీవి ఢిల్లీలో లేడు. చిరంజీవి వాజ్ నాట్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే. ఓకే, ఎక్కడున్నాడు? చిరంజీవి వాజ్ నాట్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే. చిరంజీవి వాజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, అలాగే ఒక చిన్న చూడండి, నేను ఈరోజు క్లాస్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ క్లాస్. ఓకే, ఇంట్లో లేను. ఐ యామ్ నాట్ ఎట్ హోమ్. నిన్న నేను ఒక టీచర్ని, ఐ వాజ్ ఎ టీచర్. ఓకే, ప్రొఫెసర్ని కాదు నిన్న. నిన్న అంటే నేను గతంలో అండి. ఐ వాజ్ ఎ టీచర్. ఐ వాజ్ నాట్ ఎ ప్రొఫెసర్. రైట్, అలా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. సే ఒకసారి చూద్దాం, మా అమ్మ ఇంట్లో ఉంది, ఎలా చెప్తారండి? మై మదర్ కమలాంగ్. మై మదర్ ఈజ్ ఎట్ హోమ్. టెంపుల్లో లేదు. మై మదర్ ఈజ్ నాట్ ఎట్ టెంపుల్. మనం గుళ్ళో ఉన్నాము. వి ఆర్ ఎట్ టెంపుల్. ఇంట్లో లేము. వి ఆర్ నాట్ ఎట్ హోమ్. ఓకే, రైట్. విల్ బీకి ఒకసారి చూద్దామండి. నేను రేపు హైదరాబాద్లో ఉండను. ఐ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్. విల్ బీని అన్నిటితో యూజ్ చేయండి. ఐ వి యూ దే హీ షీట్లతో. నిజానికి విల్ బీ షల్ బీ రెండింటినీ వాడతాం, బట్ మీరు విల్ బీని యూజ్ చేయండి. నేను రేపు హైదరాబాద్లో ఉండను. ఐ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. మరి ఎక్కడుంటాను? కలకత్తాలో ఉంటాను. ఐ
విల్ బీ నాట్ కాదు కదా ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ ఐ విల్ నాట్ బీ హైదరాబాద్ టుమారో ఐ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో ఐ విల్ బీ ఇన్ కల్కటా కమలా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చేయండి రాజకీయ నాయకులు బంగ్లాల్లో ఉన్నారు పేదవాళ్ళు గుడిసెల్లో ఉన్నారు రండి చేద్దాం రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ దే కేటగిరీలోకి వెళ్తారు పొలిటీషియన్స్ ఆర్ ఇన్ బంగ్లాని ఏమంటారండి ఓకే ఆర్ ఇన్ బ్యాంగ్లోర్స్ ఆర్ ప్యాలసెస్ ఓకే పేదవారిని ఏమంటారు పూర్ పీపుల్ రైట్ పూర్ పీపుల్ వాళ్ళు కూడా దే కదా ఐ కాదు వి కాదు యూ కాదు హీ కాదు షీ కాదు ఇట్ కాదు కాబట్టి దే పూర్ పీపుల్ ఆర్ ఇన్ గుడిసెని ఏమంటారు హట్స్ అనుకుందాం ఈ గుడిసెకి ఇంకా చాలా పదాలు ఉన్నాయండి మీరు మా డిక్షనరీలో చూడండి గుడిసె అని కొట్టగానే మీకు ఎన్నున్నాయో వచ్చేస్తాయి ఓకే పూర్ పీపుల్ ఆర్ ఇన్ హట్స్ పొలిటీషియన్స్ ఆర్ ఇన్ బ్యాంగ్లోర్స్ పూర్ పీపుల్ ఆర్ ఇన్ హట్స్ దాన్ని ఇప్పుడు నెగిటివ్లోకి తీసుకురండి రాజకీయ నాయకులు గుడిసెల్లో లేరు పేదవాళ్ళు బంగ్లాలో లేరు పొలిటీషియన్స్ ఆర్ నాట్ ఇన్ హట్స్ పూర్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ బ్యాంగ్లోర్స్ మళ్ళీ మీరు కావాలంటే జస్ట్ సీడీని రివైండ్ చేసి చూడండి సో పాజిటివ్ అన్నాం నెగిటివ్ అన్నాం నెక్స్ట్ మనం క్వశ్చన్ని చూద్దాం ఇవన్నీ ఫార్మాట్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఓకే స్ట్రక్చర్ అవే స్ట్రక్చర్లో ఉంటుంది మీరు ఇంకేది మాట్లాడినా క్వశ్చన్స్ మళ్ళీ రెండు రకాలు ఒకటి ఎస్ఆర్ నో అనే ఆన్సర్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ రెండు డబ్ల్యూహెచ్ హౌతో మొదలయ్యేవి ఈ డబ్ల్యూహెచ్ అంటే హౌ అంటే ఏం లేదండి డబ్ల్యూహెచ్తో మొదలయ్యేవి వై వెన్ వేర్ వాట్ ఇట్లా ఎస్ఆర్ నో అనేవి ఏంటంటే దీని నుంచే పుడతాయండి క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడూ కూడా ఈ సబ్జెక్ట్ ఐవి యూదే హీ షీట్లు అనేవి సెకండ్ ప్లేస్లోకి వెళ్తాయి ఈ వెర్బ్ ఫామ్ అనేది ఉండడం అనేవి ముందుకి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లో ఉన్నాను ఐ యామ్ ఇన్ వైజాగ్ నేను హైదరాబాద్లో లేను ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్ క్వశ్చన్ నేను వైజాగ్లో ఉన్నానా ఇది కదా క్వశ్చన్ అప్పుడు ఏం జరుగుతుందంటే అండి జస్ట్ ఈ ఫాము ముందుకు వస్తుంది అది ప్రజెంట్ అయితే ప్రజెంట్ పాస్ట్ అయితే పాస్ట్ ఎలా వస్తుందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ వైజాగ్లో ఉన్నాడా మామూలుగా ఉన్నాడు అని చెప్తే ఎలా చెప్తాం సురేష్ ఈజ్ ఇన్ వైజాగ్ ఉన్నాడా అని అడగాల్సి వస్తే ఏం చేస్తామంటే జస్ట్ ఈ ఈజ్ ఆర్ యామ్లు కానీ వజ్ వర్లు కానీ ముందుకు తీసుకొస్తాం అంటే ఈజ్ ముందుకు వచ్చింది సురేష్ ఈజ్ అన్నది ఈజ్ సురేష్గా మారుతుంది అనమాట ఈజ్ సురేష్ ఇన్ వైజాగ్ మా అమ్మ కిచెన్లో ఉందా ఈజ్ మై మదర్ ఇన్ కిచెన్ మీరు ఆఫీస్లో ఉన్నారా ఆర్ ముందుకు వచ్చేస్తుంది చూసుకోండి ఆర్ యూ ఎట్ ఆఫీస్ వాళ్ళు పెళ్ళిలో ఉన్నారా ఆర్ దే అట్ మ్యారేజ్ చూడండి ఒకటి గమనించండి దీన్నే ఎస్ఆర్ నో ఆన్సర్స్ వస్తాయన్నమాట చూడండి సురేష్ వైజాగ్లో ఉన్నాడా ఈజ్ సురేష్ ఇన్ వైజాగ్ ఎస్ ఆర్ నో ఉన్నాడు లేడు అలాగే వాళ్ళు పెళ్ళిలో ఉన్నారా ఆర్ దే అట్ మ్యారేజ్ ఎస్ ఆర్ నో అమ్మ కిచెన్లో ఉందా ఈజ్ మదర్ ఇన్ ద కిచెన్ ఎస్ ఆర్ నో అంటే వేరే కొత్త పదం ఏమీ లేకుండా ఈ పదాలనే కాస్త ముందుకు జరపడం వల్ల వచ్చేటటువంటివి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నువ్వు అనకాపల్లిలో ఉన్నావా మేము వైజాగ్ వాళ్ళం కదండి అందుకని అనకాపల్లి అంటుంటాం కొంచెం మీరేమీ ప్రతిసారి ఏంటి అనకాపల్లి అంటున్నాడు అని అనుకోవద్దు ఓకే నిన్న నువ్వు అనకాపల్లిలో ఉన్నావా నువ్వు కదా యూ గురించి మాట్లాడుతున్నావు యూతో ఏమొస్తుంది పాస్ట్లో నిన్న పాస్ట్ కదా వేర్ సో వేర్ యూ అట్ అనకాపల్లి ఎస్టర్డే అర్థమైందా చిరంజీవి నిన్న హైదరాబాద్లో ఉన్నాడా చిరంజీవి హీ కదా వాజ్ చిరంజీవి ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే నేను నిన్న హాస్పిటల్లో ఉన్నానా జనరల్గా మనకు మనం ఎప్పుడూ అడగమండి ఆ క్వశ్చన్ ఓకే మనకు మనం అడిగే పరిస్థితి వచ్చిందంటే ఇట్ విల్ బి వెరీ డేంజరస్ ఓకే సో మనం ఇంకా ఇది చూడాల్సిన అవసరం లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడో ఉంటాం మనం కాబట్టి అక్కడికే అనుకుందాం హాస్పిటల్లో ఉన్నానా ఎప్పుడు నిన్న కాబట్టి పాస్ట్లోకి రండి వాజ్ ఐ
ఎట్ హాస్పిటల్ ఓకే అలాగే సీత నిన్న గుడిలో ఉందా వాజ్ సీత అట్ టెంపుల్ ఎస్టర్డే అట్లా ఇంట్రోగేషను ఎస్ఆర్నో వస్తుంది ఓకే ఏం లేదు ఈ వర్బ్లన్నీ ముందుకు జరుపుతాం ఓకే దాని తర్వాత ఐవియుదే హీ షీట్ అనే సబ్జెక్టు తర్వాత స్థానానికి వస్తుంది ఎస్ఆర్నో చూసాం ఇప్పుడు డబ్ల్యూహెచ్తో క్వశ్చన్స్ ఎలాగనేది చూస్తాం ఒకసారి చూడండి నేను వైజాగ్లో ఉన్నానా ప్రజెంట్గా ఉంచి ఇప్పుడు వైజాగ్లో ఉన్నానా యామ్ ఐ ఇన్ వైజాగ్ ఓకే నువ్వు హైదరాబాద్లో ఉన్నావా ఆర్ యు ఇన్ హైదరాబాద్ సీత కాకినాడలో ఉందా సీత ఈజ్ సీత ఎట్ కాకినాడ అని అన్నా ఓకే ఇవి ఇలా కూడా కాకుండా ఎందుకు కాకినాడలో ఉంది ఎక్కడుంది ఎలా ఉంది ఎప్పుడుంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి ఆల్రెడీ నేను చెప్పాను వాటిని డబ్ల్యూహెచ్ అంటే హౌతో వచ్చాయి అంటే డబ్ల్యూహెచ్ అంటే ఏం లేదండి డబ్ల్యూహెచ్తో మొదలవుతాయి అన్నమాట ఓకే డబ్ల్యూహెచ్ అలాగే హౌ అంటే ఏం లేదు హౌతో హౌ లాంగ్ హౌ ఫార్ అట్లా ఓకే దాంతో మొదలయ్యేటటువంటి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ ఫార్మాట్లో మరేం లేదండి ఆల్రెడీ నేను చెప్పాను సబ్జెక్టు తర్వాతకు వెళ్తుంది ఐ యామ్ ఆర్ ఈజ్ వర్స్ వర్లు ముందుకు వస్తాయి దాని తర్వాతకి ఐవి యూదే హీ షీట్లు వెళ్తాయని దానికన్నా ముందుకి ఈ డబ్ల్యూహెచ్లు చేరతాయి సపోజ్ సీత కాకినాడలో ఎందుకు ఉంది ఎందుకు అనేసరికల్లా డబ్ల్యూహెచ్ ఉన్నది కదా మనకి సో ఒకసారి చూడండి ఎందుకంటే వై కదా వై ఎవరి గురించి మాట్లాడుతున్నాం సీత షీలోకి వస్తుంది కాబట్టి వై ఈజ్ సీత ఎట్ కాకినాడ సురేష్ కాలేజీలో ఎందుకున్నాడు వై ఈజ్ సురేష్ ఎట్ కాలేజ్ నువ్వు స్టూడియోలో ఎందుకున్నావు వై ఆర్ యు ఇన్ ద స్టూడియో ఆర్ ఎట్ స్టూడియో ఓకే నెక్స్ట్ స్టూడియోలో నువ్వు ఎక్కడున్నావు వేర్ ఆర్ యు అందరికీ తెలిసిందే ఎలా ఉన్నావు అందరికీ తెలిసిందే హౌ ఆర్ యు చూసారా హౌ ఆర్ యు అని మామూలుగా నేస్తుంటాం బట్ అది కూడా ఫార్మేట్లోనే ఉంది మనకి ఇక్కడ హౌ ఆర్ యు హౌ ఆర్ యు ఐఎమ్ ఫైన్ బాగున్నాను ఐ యామ్ వచ్చిందా వేర్ ఆర్ యు వేర్ ఆర్ యు ఎక్కడున్నావు మనకు తెలియదు కానీ నిజానికి అది నేస్తుంటాం అది వేర్ ఆర్ యు ఎక్కడున్నావు నేను ఇంట్లో ఉన్నాను రా ఐ యామ్ ఎట్ హోమ్ అలాగా మనం చెప్తుంటాం ఓకే అదేంటి వాట్ అది అంటే ఏంటి ఇట్ కదా ఇట్ ఇక్కడ ఉంది ఇట్ ఏమొస్తుంది ఈజ్ వస్తుంది వాట్ ఈజ్ ఇట్ చూసుకోండి ఓకే వాళ్ళు ఎలా ఉన్నారు హౌ ఆర్ దే అలా మనం డబ్ల్యూహెచ్ని అడగాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక డైలాగ్ని మనం ఇందాక చెప్పుకున్న డైలాగ్ని మరోసారి చూద్దాం రాజు ఎలా ఉన్నావు రాజు హౌ ఆర్ యు బాగున్నానండి ఐ యామ్ ఫైన్ మీ మదర్ ఎలా ఉన్నారు హౌ ఈజ్ యువర్ మదర్ షీ బాగుందండి షీ ఈజ్ ఫైన్ ఓకే మీ ఫాదర్ ఎలా ఉన్నారు హౌ ఈజ్ యువర్ ఫాదర్ బాగలేరండి నెగిటివ్ హీ ఈజ్ నాట్ ఫైన్ నాట్ వెల్ ఓకే ఎక్కడున్నారు ఆయన వేర్ ఈజ్ హీ హాస్పిటల్లో ఉన్నారండి హీ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ ఎందుకు వై ఎందుకు ఉన్నారు వై ఈజ్ హీ ఇన్ ద హాస్పిటల్ అర్థమవుతుందా ఒకసారి మళ్ళీ చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాజిటివ్కి ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ అంటే ఐవి యూదే హీ షీట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐవి యూదే హీ షీట్ అని సబ్జెక్ట్లు అంటారు వెర్బ్ అంటే దాని తర్వాత వచ్చే యామ్ ఆర్ ఈజ్ వాజ్ వేర్ విల్ బి అటువంటివి ఓకే ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత వెర్బ్ ఉంటుంది ఓకే అలా నెగిటివ్కి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత వర్బ్ ఉంటుంది తర్వాత నాట్ ఉంటుంది ఇంట్రోగేషన్లోకి వచ్చేసరికి అటు ఇటు అవుతాయి అన్నమాట అంటే ఫస్ట్ వెర్బ్ వచ్చేసింది దాని తర్వాత సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది అంటే స్థానాలు మార్చుకుంటుంది దాంతో డబ్ల్యూహెచ్ ఇంట్రోగేషన్లో వర్బ్ కన్నా ముందు స్థానంలో ఏడబ్ల్యూ ఎంత దూరం హౌ లాంగ్ అంటే అది ముందుకు వచ్చేసింది ఓకే ఇలా డబ్ల్యూహెచ్ తర్వాత స్థానంలో వర్బ్ ఆ తర్వాత స్థానంలో సబ్జెక్ట్ ఉంటే అది ఇంట్రోగేషన్ అవుతుంది
ఇప్పుడు ఒక ఈ ఇప్పుడు మనం నేర్చుకున్న వాటితోనే ఒక చిన్న కొత్త టాపిక్ ఒకటి నేర్చుకుందాం. చాలామందికి మనకి ఒక కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడుతుంటాం, సడన్గా నాకు షుగర్ వచ్చింది, 4 గంటలకే డాక్టర్ లేవమన్నాడు, కానీ 4 గంటలకి లేవడం నాకు అలవాటు లేదురా బాబు అంటాం. ఓకే, అసలు ఈ అలవాటు లేదు, కొన్నాళ్ళు పోయినాక అలవాటు అయింది, ఇప్పుడైతే పూర్తిగా అలవాటు అయిపోయింది. ఏదో జోక్ కూడా ఉంది మనకి. ఓకే, జైలుకి వెళ్ళేవి ఎలా ఉందంటే ఫస్ట్ రెండుసార్లు కష్టంగా ఉంది కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అని అంటారు కదా. అలాగా ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పొద్దున్న 4 గంటలకు లేవటం అనేది అలవాటు లేదు, ఎలా చెప్పాలండి ఇలాంటి మాటలు? అలవాటు ఉండేది కాదు, ఉదయం 4 గంటలకు లేవటం అనేది నాకు అలవాటు ఉండేది కాదు. సింపుల్ అండి, నోట్ చేసుకోండి, తర్వాత మీరు కావాలంటే రివైండ్ చేసి మళ్ళీ మళ్ళీ వినండి. ఎలా చెప్పాలంటే అటువంటి మాటలు, ఐ వాజ్, పాస్ట్ కదా, ఉండేది కాదు పాస్ట్ కాబట్టి, ఐ వాజ్ నాట్, ఉండేది కాదు నెగిటివ్, ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు, సేమ్ అది అలా రాసేసుకోండి, ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు ఏం చేయటం, గెటింగ్ అప్, వేకింగ్. సో గెటింగ్, ఎప్పుడు కూడా యూజ్డ్ టు తర్వాత ఇంగ్ ఫామ్ మాత్రమే వాడాలి, ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. గెటింగ్ అప్, గెటింగ్ అప్, ఎప్పుడు ఇంగ్ ఫామ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. అలవాటు ఉండేది కాదు, ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్ ఎట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్ ఎట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. అదే అలాగే నాకు సే కాలేజీకి వెళ్ళటం అలవాటు ఉండేది కాదు, వదిలేండి అది మరి బాగుండదు. సో మరో ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు, నేను యాక్చువల్లీ పుట్టడం పెరగడం అంతా పట్టణాల్లోనే, పల్లెటూరులో ఉండడం నాకు అలవాటు ఉండేది కాదు, ఇప్పుడు ఉంటున్నాను అనుకుందాం, పల్లెటూరులో ఉండటం నాకు అలవాటు ఉండేది కాదు. ఓకే, ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు, తర్వాత ఇన్ఫామే రావాలి కదా, ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు ఏంటి ఉండటం, లివింగ్, ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ విలేజెస్, ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ విలేజెస్. ఓకే రైట్, మా బ్రదర్కి పల్లెల్లో ఉండడం అలవాటు ఉండేది కాదు, లేకపోతే పట్టణాల్లో ఉండడం అలవాటు ఉండేది కాదు అనుకుందాం. మై బ్రదర్ అంటే ఎవరు, హీతో కూడా వజే కదా వస్తుంది, హీ వాజ్ నాట్ యూజ్డ్ టు, మై బ్రదర్ వాజ్ నాట్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ సిటీస్, మై బ్రదర్ వాజ్ నాట్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ సిటీస్. ఓకే, తర్వాత మేము అలవాటు పడ్డాం, దీన్ని ఎలా చెప్తాం, సింపుల్ అండి, వీటి తర్వాత గాట్ యూజ్డ్ టు అని పెట్టుకోండి, గాట్ యూజ్డ్ టు, మిగతాదంతా కామన్, ఇంగ్. ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత మేము అలవాటు పడ్డాం దేనికి, ఫస్ట్ 4 గంటలకు లేవటం అలవాటు ఉండేది కాదని చెప్పుకున్నాం కదా, దాన్నే ఒకసారి చూద్దాం. ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ఏమన్నా దానికి అలవాటు చేసుకున్నాం, ఐ గాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్, లేవటం అలవాటు చేసుకున్నాను. ఫస్ట్ ఏంటి, ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్, ఇప్పుడేంటి, ఐ గాట్ యూజ్డ్ టు, ఐ గాట్ యూజ్డ్ టు రాసుకోండి, ఐ గాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్ ఎట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్, ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఎలా చెప్పాలి. థర్డ్ పాయింట్, 3 పాయింట్స్ చూసుకోండి, ఐ యామ్ యూజ్డ్ టు, ఐ యామ్ యూజ్డ్ టు గెటింగ్ అప్ ఎట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ అలవాటు ఉండేది కాదు గుర్తుపెట్టుకోండి, ఐ యామ్ నాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్, తర్వాత అలవాటు అయింది, ఐ గాట్ యూజ్డ్ టు గెటింగ్ అప్, ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఐఎమ్ యూజ్డ్ టు గెటింగ్ అప్. అలాగే మై బ్రదర్ వాజ్ నాట్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ విలేజెస్, తర్వాత అలవాటు చేసుకున్నాడు, మై బ్రదర్ గాట్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ విలేజెస్, తర్వాత ఇప్పుడు ఆయనకి అది అలవాటు అయిపోయింది, హీ ఈజ్ యూజ్డ్ టు, హీఈస్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ విలేజెస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అలాంటి మాటల్ని మాట్లాడండి. టెన్సెస్, 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 ఎవరు ఇంగ్లీష్ చెప్పినా ఎంత వదిలించుకుందాం అనుకున్నా మనకి వదలనిది, మనకి విపరీతమైన టెన్షన్స్ గురి చేసేది టెన్సెస్. నిజానికి నేను వదిలేద్దాం అనుకున్నాను కానీ నోవే. ఓకే, సో కొంచెం కొంచెంగానైనా తప్పనిసరిగా చెప్పుకోవాలి టెన్సెస్. నేను ఇప్పుడు మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్తున్నాను. జనరల్గా ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క నేచర్ ఉంటుందండి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏం చెప్తాయంటే మనకున్న అలవాట్లను మనం రెగ్యులర్ అంటే ప్రతిరోజు కాదండి, ప్రతిరోజు అవ్వచ్చు, ప్రతి వారం అవ్వచ్చు, ప్రతి నెల అవ్వచ్చు, ప్రతి సంవత్సరం కూడా అవ్వచ్చు.
ఓకే, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి అవ్వచ్చు, 3 సంవత్సరాలకు ఒకసారి అవ్వచ్చు, ఇలా ఏదైనా ఒక పని రెగ్యులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తున్నాను, ఇది రెగ్యులర్ యాక్షన్. నేను ప్రతి శనివారం గుడికి వెళ్తాను, ఇది రెగ్యులర్ యాక్షన్. ఓకే, ఇలాంటి రెగ్యులర్ యాక్షన్స్ గురించి మనం చెప్పేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒకసారి దాన్ని మనం చూద్దాం. ఐవి యూదే హీ షీట్లతో నేర్చుకోవాలనుకున్నాం కదా ప్రతిదీ మనం, ఒకసారి చూడండి. ఈ వర్బ్ నేను ఆల్రెడీ మీకు 3 ఫామ్స్ గురించి చెప్పాను, అందులో ఫస్ట్ ఫామ్ని మనం ఇందులో తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడతాను అంటే రేపు ఆడతాను నిన్న ఆడతాను అని కాదండి ఇక్కడ అర్థం. క్రికెట్ ఆడతాను అని అంటే నాకు అలవాటు ఉంది, నేను మామూలుగా క్రికెట్ అనేది ఆడతాను. ఓకే, అటువంటప్పుడు మనం ఏం చెప్తామంటే ఎవరు ఆడతారు ఇక్కడ, నేను, ఐ ఏం చేస్తాను ఆడతాను, ఐ ప్లే ఏంటి క్రికెట్, ఐ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడతాము, వీ ప్లే క్రికెట్. నువ్వు క్రికెట్ ఆడతావు, నీకు అలవాటు ఉంది, యూ ప్లే క్రికెట్. ఓకే, వాళ్ళందరూ క్రికెట్ ఆడతారు, దే ప్లే క్రికెట్. ఓకే, ఐవి యూదేలకి ఒక రూల్ వస్తుంది, కానీ హీ షీ ఇట్లకి చెప్పేటప్పుడు మాత్రం చిన్న మార్పు ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఎస్ సౌండ్ ఆ వెర్బ్కి ఎస్ని కలిపి మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అని అంటే ప్లేస్, రీడ్ రీడ్స్, గో గోస్, అలా వస్తుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడుతాను అన్నప్పుడు ఎలా చెప్పాం, ఐ ప్లే క్రికెట్. నేను సినిమాలు చూస్తాను, ఐ వాచ్ మూవీస్. ఓకే, మేము స్వీట్స్ ఇష్టపడతాం, వీ లైక్ స్వీట్స్. బట్ ఇక్కడ చూడండి, సురేష్ క్రికెట్ ఆడతాడు. సురేష్ అంటే ఇందులో ఎవరండి, అయ్యా కాదు, వియా కాదు, యూఆ కాదు, ఇదే కాదు, హీ కదా. కాబట్టి సురేష్ ప్లే అనకూడదండి ఇక్కడ, సురేష్ ప్లేస్ క్రికెట్ అంటే సురేష్ క్రికెట్ ఆడతాడు. ఓకే, అక్కడ ప్లేస్ హీ షీట్లకు మాత్రం ఖచ్చితంగా, థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రం ఖచ్చితంగా రూల్ మారుతుంది. యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ యూర్ మైండ్. ఓకే, సురేష్ ప్లేస్ క్రికెట్. సీత సినిమాలు చూస్తుంది, ఆమెకు అలవాటు ఉంది, సీత వాచ్ మూవీస్. మా మదరు స్వీట్స్ ఇష్టపడుతుంది, మై మదర్ ఎవరు ఇక్కడ, షీ. కాబట్టి మై మదర్ లైక్స్, లైక్ అనకూడదు, మై మదర్ లైక్ అనేయకూడదు, మై మదర్ లైక్స్ స్వీట్స్. సి, దీన్ని ఒకసారి చూడండి, కావాలంటే రివైండ్ చేసి మళ్ళీ వినండి. ఐవి యూదేకి అయితే మాత్రం ప్లే వాచ్ రీడ్ లైక్ గో డైరెక్ట్గా వాడతాం, కానీ హీ షీట్లకు మాత్రం వాటితో ఎస్ సౌండ్ని కలిపి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఐ ప్లే, హీ ప్లేస్, వీ వాచ్, షీ వాచ్, యూ లైక్, షీ లైక్స్, అట్లా ఎస్ సౌండ్ అనేది కలపాలి. ఇది పాజిటివ్లో ఇట్లా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము నవ్వుతాము, మాకు అలవాటు ఉందండి నవ్వటం, వీ లాఫ్. ఓకే, మేము ఏడుస్తాం, వి క్రై, వి వీప్, వి సోబ్. ఏడవడం ఏంటి, ఏడవడానికి ఎన్నో ఉన్నాయి, వెక్కి వెక్కి ఆడటం, గుక్కపెట్టి ఆడటం, ఇలా ఆ రకాలన్నీ కావాలన్నప్పుడు అగైన్ యు గో ఫర్ అవర్ డిక్షనరీ. పాజిటివ్లో చెప్పాం కదా, ఇప్పుడు నెగిటివ్లో వాటిని ఎలా చెప్ప. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వీట్స్ ఇష్టపడతాను, ఐ లైక్ స్వీట్స్ అని చెప్పాం. సీత స్వీట్స్ ఇష్టపడుతుంది, సీత లైక్స్ అని చెప్పాం స్వీట్స్. ఓకే, నెగిటివ్లో ఖచ్చితంగా మనకి లైక్ లైక్స్ లాగా ఉండదండి, అన్నిటికీ ఒకటే వస్తుంది, ప్లే అందరికీ ఒకటే, ఐవి యూదే హీ షీట్లు అన్నిటికీ కూడా ప్లే వాచ్ లైక్ అని వస్తుంది. కాకపోతే నెగిటివ్లో తేడా ఎక్కడ వస్తుందంటే డు నాట్ దగ్గర, డజ్ నాట్ దగ్గర వస్తుంది, కొత్త వర్డ్స్ యాడ్ అవుతున్నాయి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వీట్స్ ఇష్టపడతాను, నేను క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్. రాజు క్రికెట్ ఆడతాడు, థర్డ్ పర్సన్ సింగులర్, రాజు ప్లేస్ క్రికెట్ అన్నాం, నెగిటివ్లో అలా రాదు. చూడండి దీనికి ఎలా వస్తుందో, నేను క్రికెట్ ఆడను, ఐ డు నాట్ ప్లే క్రికెట్, ఆర్ ఐ డోంట్ ప్లే క్రికెట్. రాజు క్రికెట్ ఆడడు, రాజు ఇందాక ఆడినప్పుడు ఎలా చెప్పాం, రాజు ప్లేస్ క్రికెట్ అన్నాం. ఇక్కడ రాజు డజ్ నాట్ ఆర్ డజంట్, రాజు డజ్ నాట్ ప్లే క్రికెట్ ఆర్ రాజు డజంట్ ప్లే క్రికెట్. నేను స్వీట్స్ ఇష్టపడతాను, పాజిటివ్, ఐ లైక్ స్వీట్స్, లేకపోతే మేము ఇష్టపడతాం, వీ లైక్ స్వీట్స్. ఇష్టపడము చూడండి, మేము స్వీట్స్ ఇష్టపడతాము, హాట్ని ఇష్టపడము, వీ లైక్ స్వీట్స్ బట్ వీ డు నాట్ లైక్ హాట్. ఓకే, సీత హాట్ని ఇష్టపడుతుంది, స్వీట్ని ఇష్టపడదు. సీత లైక్స్ హాట్ బట్ సీత డస్ నాట్
like not likes, does not tarvata likes anakoddu malli. Sita does not like sweets. Okay, memu chess aadtam, we play chess, cricket aadam, we do not play cricket. Sita chess aadadu, Sita doesn't play chess, she plays cricket. Okay, vaallu cinema chodu, they do not watch movies, kani aame chustundi, but she watches positive. Ippudu adhe negative lo cheppandi, she doesn't watch movies but they watch movies. Okay, నెగిటివ్ పాజిటివ్ చెప్పేటప్పుడు ఎస్ చేర్చాలి హీ షీట్లతో, నెగిటివ్ చెప్పేటప్పుడు మాత్రం డజంట్ చేర్చాలి. ఓకే, అలాగే ఐవి యుదేలతో డు నాట్ చేర్చాలి. ఒకసారి ఇది గుర్తు చేసుకోండి, కావాలంటే మళ్ళీ ఒకసారి వినండి. సో పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది రెగ్యులర్ యాక్షన్స్లో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్రోగేషన్. ఇంట్రోగేషన్స్ మళ్ళీ రెండు రకాలని చెప్పాను కదా, డబ్ల్యూహెచ్తో వచ్చేది, ఎస్ఆర్నోతో చెప్పేది. ఓకే, ఇక్కడ మనం నేను ఆల్రెడీ ముందు చెప్పాను, వెర్బ్ ముందుకు వచ్చేస్తుంది, సబ్జెక్ట్ వెనక్కి వెళ్తుంది అని. దీనికి కూడా అన్నిటికీ ఇంకా అదే రూల్ అండి. ఓకే, ఇక్కడ కూడా సబ్జెక్టు వెర్బ్ కన్నా ముందుకు వెళ్ళింది. ఇక్కడ ఎలా క్వశ్చన్స్ అడగాలి? నువ్వు క్రికెట్ ఆడతావా? క్వశ్చన్స్ సహజంగా మనం ఎదుటి వాళ్ళకి అడుగుతాం కాబట్టి యూతో ఎక్కువ వస్తాయన్నమాట. ఓకే, అప్పుడు ఎలా ఆడతాం మనం? ఎందుకు ఏమిటని లేదు కదా, ఆడతావా అని అడిగాం. కాబట్టి ఇక్కడ డూ యూ, ఐవి యూ దేలకు డూ వస్తుంది, హీ షీట్లకి డజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఐవి యూ దేలకు డూ, హీ షీట్లకు డజ్. నువ్వు ఆడతావా? యూ కదా, డూ యూ ప్లే క్రికెట్? ఓకే, వాళ్ళు చెస్ ఆడతారా? డూ దే ప్లే చెస్? వాళ్ళు సినిమాలు చూస్తారా? డూ దే వాచ్ మూవీస్? ఏమండి, వాళ్ళు స్వీట్స్ ఇష్టపడతారా? డూ దే లైక్ స్వీట్స్? నువ్వు స్వీట్స్ ఇష్టపడతావా? డూ యూ లైక్ స్వీట్స్? డూతో. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీట్ల గురించి. వీళ్ళు ప్రత్యేకమైన కేటగిరీ అండి. ఓకే, వీళ్ళ గురించి మనం మాట్లాడతాం. సీత స్వీట్స్ ఇష్టపడుతుందా? సీత అంటే ఎవరు? ఐవి యూదెల్లో లేదు కదా, హీ షీట్లో ఉంటుంది, షీ. కాబట్టి డస్ సీత, ఇక్కడ కూడా లైక్ అనాలి చూసుకోండి, డస్ సీత లైక్ స్వీట్స్? రమేష్ సినిమాలు చూస్తాడా? డస్ రమేష్ వాచ్ మూవీస్? కిరణ్ క్రికెట్ ఆడతాడా? డస్ కిరణ్ ప్లే క్రికెట్? ఓకే, ఇలాగ డూ డజ్లతో మనం క్వశ్చన్స్ అడగాలి. ఓకే, ఒకవేళ డబ్ల్యూహెచ్ కిరణ్ క్రికెట్ ఎందుకు ఆడతాడు, ఇది కూడా క్వశ్చనే. ఇప్పుడు చూడండి, ఎందుకు అంటే వై, వై డస్ కిరణ్ ప్లే క్రికెట్? అర్థమైందా? సీత స్వీట్స్ ఎందుకు తింటుంది? వై డస్ సీత లైక్ స్వీట్స్? తింటుంది అన్నాం కాబట్టి లైక్ బదులుగా ఈట్ పెట్టుకోండి. వై డస్ సీత ఈట్ స్వీట్స్? ఓకే, ఎప్పుడు గుడికి వెళ్తారు? వెన్, ఎవరు కడుగుతున్నారు? మీరు. వెన్ డూ యూ గో టు టెంపుల్? వెన్ డూ యూ గో టు టెంపుల్? ఓకే, ఎలా వెళ్తారు? హౌ డూ యూ గో? ఎలా వెళ్తారు? హౌ డూ యూ గో? వెన్ డూ యూ గో? వేర్ డూ యూ గో? ఎక్కడికి వెళ్తారు? వై డూ యూ గో? ఎందుకు వెళ్తారు? ఓకే, ఆమె వై డస్ షీ లైక్? ఎందుకు ఇష్టపడుతుంది? వెన్ డస్ షీ లైక్? ఎప్పుడు ఇష్టపడుతుంది? వాట్ డస్ షీ లైక్? ఏమిటి ఇష్టపడుతుంది? ఆమె ఏంటి ఇష్టపడుతుందండి? వాట్ డస్ షీ లైక్? ఆమె స్వీట్స్ ఇష్టపడుతుంది, షీ లైక్స్ స్వీట్స్. హార్ట్ని ఇష్టపడదా నెగిటివ్గా అడుగుతున్నాం అనుకోండి, అప్పుడు డస్ నాట్ వర్డ్. ఓకే, డజంట్ షీ లైక్ హార్ట్? డోంట్ యూ గో అంటా కదా, డజంట్ షీ లైక్ హాట్? ఆమె ఇష్టపడదా? ఎందుకు ఇష్టపడదు? వై డజంట్ షీ లైక్ స్వీట్స్? వై డస్ షీ లైక్ హాట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, రాము ఎందుకు గుడికి వెళ్తాడు? ఎలా అడగాలండి? చూడండి, ఎందుకు అన్నాం కాబట్టి వై, రాము ఎక్కడున్నాడు? హీలో ఉన్నాడు. వై డస్ రాము గో టు టెంపుల్? ఓకే, రాజు ఎందుకు క్రికెట్ ఆడతాడు? వై డస్ రాజు ప్లే క్రికెట్? రాజు ఎందుకు క్రికెట్ ఆడడు?
ఎప్పుడు చెస్ ఏదో ఆడుతుంటాడు. అలా అడగాల్సి వచ్చినప్పుడు వై డజంట్ రాజు ప్లే క్రికెట్, అర్థమవుతుందా? అలా చూడండి, సపోజ్ ఎందుకు ఆడతాడు, వై డజ్, ఎందుకు ఆడడు, వై డజంట్. నువ్వెందుకు సినిమాలు చూస్తావు, వై డూ యూ వాచ్ మూవీస్. ఎందుకు చూడవు, వై డోంట్ యూ వాచ్ మూవీస్. ఏదో సినిమాలో సాంగ్ కూడా ఉంది, వై డజంట్ షీ లైక్ అని అంటుంది. ఎందుకు ఆమె ఇష్టపడదు, వై డజంట్ షీ లైక్. ఏదో సాంగ్ కూడా ఉంది, మీకు సాంగ్స్ అంటే ఎలాగో ఇంట్రెస్ట్ కాబట్టి జస్ట్ లిసన్ టు ద సాంగ్. నౌ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని చెప్పుకున్నాం, మీకు ఏదైనా అవసరం ఉంటే రివైండ్ చేసి మళ్ళీ మళ్ళీ చూస్తుండండి. ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని చెప్తాను మీకు. మనం చాలాసార్లు ఏదో పని చేస్తుంటే హలో బాస్ ఈ టైమింగ్కి ఎంత టైం పడుతుంది అంటాం, ఓకే ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది అంటాం, అమ్మా వంట వండడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా ఎంతసేపు పడుతుంది అని అంటుంటాం. అలాంటి మాటలని ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎంతసేపు పడుతుంది అని అడుగుతాం. సో ఈ ఎంతసేపు పడుతుంది అన్న మాటలను ఎలా చెప్పాలంటే, మీకు ఆల్రెడీ బోర్డులో చూపించింది, దాన్ని ఒకసారి యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకొని గుర్తుపెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ గుర్తుపెట్టేసుకోండి, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్. తర్వాత మనం టూ అనేది పెట్టి V1ని పెడతాం, వెర్బ్ 1ని. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది బాబు, ఎంతసేపు పడుతుంది బాబు. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ హైదరాబాద్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు V1 వెర్బ్లో మొదటి ఫామ్ రీచ్ హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈ వర్క్ ఫినిష్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఎంతకాలం అవుతుంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫినిష్ ద వర్క్, చూసుకోండి, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫినిష్ ద వర్క్. కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ప్రిపేర్ కర్రీ. ఇక్కడ V1 అన్న చోట్లే మారుతుందండి, మిగతాదంతా మీరు బ్లైండ్గా హౌ లాంగ్ డస్ ఇట్ టేక్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అని గుర్తుపెట్టేసుకుంటే, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫినిష్ ద వర్క్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ప్రిపేర్ ద కర్రీ, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ హైదరాబాద్. ఓకే, ఇంకోటి చెప్పొచ్చు, బాబు ఈ ప్రోగ్రామ్ ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫినిష్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే రెగ్యులర్గా మనం చేసే అలవాట్లు ఎలా చెప్పాలని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సింపుల్ పాస్ట్ను ఒకసారి చూద్దాం. ఈ సింపుల్ పాస్ట్ ఏంటంటే, అయిపోయిన పనులు మనం ఏవైతే ఫినిష్ చేసామో ఆ పనులను గురించి చెప్పడానికి మనం వాడతాం. ఓకే, దీనిలో ఎలా వస్తుందంటే, సబ్జెక్ట్ ఐ వి యూ దే హీ షీట్లతో వెర్బ్ 1, 2, 3 ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపిల్ అని మూడు భాగాలు చెప్పుకున్నాం కదా, దానిలో ఈ వెర్బ్ 2 అనమాట, అంటే డూ డిడ్ డన్, ప్లే ప్లేడ్ ప్లేడ్, రైట్ రోట్ రిటర్న్. ఓకే, రైట్ రోట్, ఇక్కడ రోట్ రాస్తున్నా చూడండి, రోట్. ఓకే, ఇలా సెకండ్ ఫామ్ని ఇందులో మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రికెట్ ఆడతాను, ఇది రెగ్యులర్గా నేను చేసే పని, అప్పుడు ఎలా చెప్పాలనుకున్నావు, ఐ ప్లే క్రికెట్. ఈరోజు ఉదయం కూడా నేను ఆడానండి, ఇదే గడిచిపోయింది కదా, కాబట్టి సింపుల్ పాస్ట్లో చెప్తాం అన్నమాట. ఈ సింపుల్ పాస్ట్లో మనం ఈ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు సాధారణంగా టైంని మెన్షన్ చేస్తుంటాం, నిన్న, ఈరోజు, గత వారం, ఇలా మనం టైంని అనేదాన్ని మెన్షన్ చేస్తుంటాం. జస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. ఓకే, నేను ఈరోజు ఉదయం క్రికెట్ ఆడాను, నేను ఎప్పుడు క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్. ఈరోజు ఉదయం ఆడాను, ఐ ప్లేడ్ క్రికెట్ ఇన్ ద మార్నింగ్. చూడండి రెండింటికి తేడా, ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను, ఈరోజు ఉదయం ఆడాను, ఐ ప్లే క్రికెట్ అండ్ ఐ ప్లేడ్ ఇన్ ద మార్నింగ్. ఓకే, నిన్న మేము సినిమా చూసాం, నిన్న అనే టైం మెన్షన్ అయింది, టైం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వీ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే, సాధారణంగా టైం చెప్తామండి. అలాగే నేను నిన్న మా సిస్టర్కి ఒక లెటర్ రాశాను, ఐ రోట్, అయిపోయింది కదా రాశాను నిన్న, ఐ రోట్ ఏ లెటర్ టు మై సిస్టర్ ఎస్టర్డే.
హీ షీట్లతో కూడా దాన్నే మనం వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శివ నిన్న సినిమా చూశాడు. శివ వాచ్డ్ ఏ మూవీ. ఓకే, షీల నిన్న చెస్ ఆడింది. షీల ప్లేయిడ్ చెస్ ఎస్టర్డే. లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ వెళ్ళాము. వి వెంట్ హైదరాబాద్ లాస్ట్ వీక్. ఓకే, నువ్వు నాతో ఒక విషయం చెప్పావు. యు టోల్డ్ సంథింగ్ లాస్ట్ వీక్. ఓకే, ఇలా మనం వాళ్ళు మాకు ఫోన్ చేశారు. ఇప్పుడు లాస్ట్ మంత్ దే కాల్డ్ అస్, లేకపోతే ఫోన్డ్ అస్. దే కాల్డ్, కాల్, కాల్డ్, కాల్డ్, మూడు ఫార్మ్స్. దే సెకండ్ ఫామ్ తీసుకుంటాం. దే కాల్డ్ అస్ లాస్ట్ వీక్. ఇలా మనం గడిచిపోయినటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది ఈరోజు ఉదయం కానీ, నిన్న కానీ, మొన్న కానీ, గతవారం కానీ, లాస్ట్ వీక్ కానీ, ఏవైతే గడిచిపోయిన ఉన్నాయో వాటిని తెలియచేయడానికి మనం దీన్ని వాడతాం. దీంతో సహజంగా టైంని మెన్షన్ చేస్తాం. ఐ ప్లేయిడ్ ఇన్ ద మార్నింగ్. ఐ రోట్ ఎస్టర్డే. షీ కాల్డ్ లాస్ట్ వీక్. అట్లా సింపుల్ పాస్ట్ మనం పాజిటివ్ చెప్పుకున్నాం. నేను ఆడాను, ఐ ప్లేయిడ్. వేరియేషన్ చూడండి, నేను ఆడతాను, ఐ ప్లే. నేను ఆడాను, ఐ ప్లేయిడ్. ఇప్పుడు పాజిటివ్ చెప్పాం కదా, నెగిటివ్ చూడండి. నెగిటివ్లో, పాజిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ వి టూ వస్తే, నెగిటివ్లో సబ్జెక్ట్తో వి వన్నే వస్తుంది మళ్ళీ. కానీ మధ్యలో డిడ్ నాట్ ఆర్ డింట్ అనేటటువంటిది మధ్యలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రికెట్ ఆడలేదు. ఐ డిడ్ నాట్ ఆర్ ఐ డింట్ ప్లే. ఐ డింట్ ప్లే క్రికెట్. ఐ డింట్ ప్లే క్రికెట్. ఆమె సినిమా చూడలేదు. షీ, అన్నిటికీ ఒకటేనండి, షీ డింట్ వాచ్ మూవీ. ఓకే, తన లెటర్ రాయలేదండి. రైట్, హీ డింట్ రైట్ ద లెటర్. వి వన్ రావాలి కదా. రైట్ ద లెటర్. ఓకే, వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు. దే డింట్ కాల్ మీ, నాట్ కాల్డ్. దే డింట్ కాల్ మీ. ఓకే, అన్నిటికీ డీంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వేరియేషన్ చూడండి. నేను క్రికెట్ ఆడతాను కానీ ఈరోజు ఆడలేదు. ఒకటి సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది, మరొకటి సింపుల్ పాస్ట్లో నెగిటివ్లో ఉంది. నేను క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్, కానీ ఈరోజు ఆడలేదు. బట్ ఐ డీంట్ ప్లే ఇన్ ద మార్నింగ్, టుడే. ఐ డీంట్ ప్లే టుడే. ఓకే, ఆమె సినిమాలు చూస్తుంది కానీ నిన్న ఆమె సినిమా చూడలేదు. షీ వాచ్స్ మూవీస్, అలవాటు. షీ వాచ్స్, ఓకే, షీ వాచ్స్ మూవీస్. బట్ ఎస్టర్డే షీ డీంట్ వాచ్ మూవీ. ఓకే, ఆమె, అతను లెటర్ రాస్తాడు, లెటర్స్ రాస్తాడు, అతనికి అలవాటు ఉంది. హీ రైట్స్ లెటర్స్, కానీ నిన్న రాయలేదు. ఓకే, హీ డీంట్ రైట్ లెటర్ ఎస్టర్డే. ఓకే, వర్షం పడుతుంది, ఇట్ రెయిన్స్. వర్షం పడుతుంది, ఇట్ రెయిన్స్. ఇట్తో మనం ఇప్పటివరకు ఎగ్జాంపుల్ చెప్పుకోలేదండి, అందుకని చెప్తున్నా. ఇట్ రెయిన్స్, నిన్న వర్షం పడలేదు. ఇట్ రెయిన్స్, మామూలుగా వర్షం పడుతుంది, ఇట్ రెయిన్స్. బట్ ఇట్ డిడింట్ రెయిన్ ఎస్టర్డే. రెయిన్ అనేది వెర్బు. రెయిన్, రెయిన్, రెయిన్. ఓకే, వర్షం పడుతుంది, ఇట్ రెయిన్స్. బట్ నిన్న పడలేదు, ఇట్ డిడింట్ రెయిన్. ఓకే, వర్షాకాలంలో వర్షం పడుతుంది, ఇట్ రెయిన్స్ ఇన్ రెయినీ సీజన్. బట్ ఈరోజు ఉదయం వర్షం పడలేదు, బట్ ఇట్ డింట్ రెయిన్ ఇన్ ద మార్నింగ్. ఇలా మనం నెగిటివ్ని చెప్పాలి. ఒకసారి మీరు చూడండి. ఓకే, సో పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది, మనం ఎక్కడికి రావాలి? క్వశ్చన్స్కి, ఇంట్రోగేషన్కి రావాలి. ఓకే, నేను సినిమా చూడలేదు. ఐ డింట్ వాచ్. అతను క్రికెట్ ఆడలేదు. హీ డింట్ ప్లే. కానీ రమేష్ క్రికెట్ ఆడాడు. బట్ రమేష్ ప్లేయిడ్. ఆమె లెటర్స్ రాస్తుంది, బట్ ఇప్పుడు రాయలేదు, నిన్న రాయలేదు. షీ రైట్స్ లెటర్స్, బట్ షీ డిడ్ంట్ రైట్. ఇప్పుడు క్వశ్చన్స్లో మనకు మామూలుగానే ముందే చెప్పాం కదా, ఈ డిడ్, ఇక్కడ ఈ వెర్బ్ ఏమవుతుందంటే డిడ్ ఆర్ డిడ్ంట్ వస్తుంది. సబ్జెక్ట్ అనేది ఐవియూదే, దాని తర్వాతకు వెళ్తుంది.
ఇవి V1 యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఇంకా మనకి ఇంకోటి మిస్ అయ్యాం, ఏంటది డబ్ల్యూహెచ్ హౌ వై వేర్ అలాంటి ఉన్నాయి కదా, అవి దీనికన్నా ముందుకు వస్తాయి, ఇక్కడికి వస్తాయి. ఓకే, సో ఎలాగా, నువ్వు క్రికెట్ ఆడావా అని మనం అడగాలి. నువ్వు క్రికెట్ ఆడతావా అని అలవాటుగా అడిగినప్పుడు ఏమన్నాం, డూ యూ ప్లే క్రికెట్? ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, డూ యూ ప్లే క్రికెట్ రెగ్యులర్ యాక్షన్. బట్ ఈరోజు ఏంటంటే మనం రెగ్యులర్గా క్రికెట్ ఆడుతున్నాం, కాకపోతే నిన్న నేను వెళ్ళలేదు. ఓకే, కాబట్టి నువ్వు ఆడావా అని నేను అడుగుతున్నాను. అప్పుడు ఎలా అడగాలి, డిడ్ యూ ప్లే క్రికెట్? డిడ్ యూ ప్లే క్రికెట్? ఓకే, నువ్వు ఆ సినిమా చూసావా నిన్న, లాస్ట్ వీక్ ఆ సినిమా చూసావా అని అడగాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా అడుగుతాం, డిడ్ యూ వాచ్ ద మూవీ? ఓకే, నెక్స్ట్, అది తిన్నావా? డిడ్ యూ ఈట్? ఓకే, నెక్స్ట్, సపోజ్ జ్యోతి లెటర్ రాసిందా, మనం చెప్పాం లెటర్ రాయమని చెప్పాం అనుకుందాం, రాసిందా అని అడుగుతున్నాం. డిడ్ జ్యోతి, షీ కదా, డిడ్ జ్యోతి రైట్ ద లెటర్? నాట్ రోట్, డిడ్ జ్యోతి రైట్ ద లెటర్? అలాగే కుమార్ సినిమా చూశాడా, డిడ్ కుమార్ వాచ్ ద మూవీ? వర్షం పడిందా ఉదయం? ఇది నోట్ చేసుకోండి మీరు, ఇది ఉపయోగపడుతుంది మీకు. వర్షం పడిందా, చాలామందికి వర్షం పడుతుంది, వర్షం పడిందా ఇది ఎలా అడగాలో తెలియదు, కాబట్టి మీరు ఇది నోట్ చేసుకోండి. ఎలా అడుగుతాం, వర్షం పడిందా ఈరోజు ఉదయం, వర్షం పడిందా, మనం వచ్చాం ఊర్లో లేం, ఇప్పుడే వచ్చాం, అక్కడక్కడ రోడ్డు తడిగా ఉంది, ఇప్పుడు మన ఫ్రెండ్కి అడగాలి. ఎలా అడుగుతాం అది, డిడ్ ఇట్, ఎప్పుడు వర్షాన్ని మనం ఇట్తో చెప్తాం, డిడ్ ఇట్ రెయిన్ ఇన్ ద మార్నింగ్? డిడ్ ఇట్ రెయిన్ ఇన్ ద మార్నింగ్? పడింది, ఎస్ ఇట్ రెయిన్ ఇన్ ద మార్నింగ్. పడలేదు, నో ఇట్ డిడింట్ రెయిన్ ఇన్ ద మార్నింగ్. చూడండి, డిడ్ ఇట్ రెయిన్ ఇన్ ద మార్నింగ్? ఎస్ ఇట్ రెయిన్డ్. లేదు, చెప్పలేదు, పడలేదు, నో ఇట్ డిడింట్ రెయిన్. ఓకే, ఇలాగ మనం డిడ్ని పెట్టి క్వశ్చన్ అడుగుతాం. అలా కాకుండా నువ్వు రాసావా అని అడిగితే డిడ్ యూ రైట్ అని అంటాం కదా. నువ్వు రాయలేదా అని చెప్పాలి అంటే డింట్ యూ రైట్. నువ్వు ఆడలేదా, డింట్ యూ ప్లే. నువ్వు చూడలేదా, డింట్ యూ వాచ్. అలాగా మనం అడుగుతాం. డబ్ల్యూహెచ్ అండ్ హౌ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని కలపాల్సి వస్తే ఎందుకు చూసావు, వై డిడ్ యూ వాచ్ ద మూవీ? ఆ సినిమా నువ్వు ఎందుకు చూసావు, వై డిడ్ యూ వాచ్ ద మూవీ? క్రికెట్ నేను ఆడొద్దని చెప్పాను, ఎందుకు ఆడావు? వై డిడ్ యు ప్లే ద క్రికెట్? వై డిడ్ యూ ప్లే క్రికెట్? వై డిడ్ యూ ప్లే క్రికెట్? నెక్స్ట్, ఎక్కడ ఆడారు రా క్రికెట్? వేర్తో మొదలవ్వాలి, వేర్ డిడ్ యూ ప్లే క్రికెట్? ఎలా ఆడారు రాజు క్రికెట్? ఎలా ఆడాడు ఇవాళ? హౌ డిడ్ రాజు ప్లే క్రికెట్? ఓకే, ఇలాగ మనం డబ్ల్యూహెచ్ను కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ డబ్ల్యూహెచ్ని ఇక్కడ వస్తాయండి, వై వేర్ వాట్ వెన్ హౌ. ఓకే, ఎలా ఆడాడు, హౌ డిడ్, ఎందుకు ఆడాడు, వై డిడ్, ఎప్పుడు ఆడాడు, వెన్ డిడ్, ఎక్కడ ఆడారు, వేర్ డిడ్. ఓకే, ఇలా మనకి ఈ సింపుల్ పాస్ట్ని చెప్తాం. సో ఆడాము, క్రికెట్ ఆడాము, వీ ప్లేయిడ్ క్రికెట్. ఆడలేదు, వీ డిడ్ంట్ ప్లే క్రికెట్. ఆడారా, డిడ్ యూ ప్లే క్రికెట్? ఆడలేదా, డిడ్ంట్ యూ ప్లే క్రికెట్? ఎందుకు ఆడారు, వై డిడ్ యూ ప్లే క్రికెట్? ఎందుకు ఆడలేదు, వై డిడ్ంట్ యూ ప్లే క్రికెట్? ఎక్కడ ఆడారు, వేర్ డిడ్ యూ ప్లే క్రికెట్? ఎలా ఆడారు, హౌ డిడ్ యూ ప్లే క్రికెట్? ఇలాగా మనం సింపుల్ పాస్ట్ని చెప్పుకుంటాం. మరొక విషయం, ఇప్పుడు ఇంకా చిన్న ఒక టాపిక్ నేర్చుకుందాం మనకి. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, నేను వైజాగ్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ వైజాగ్, నేను క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, నేను క్రికెట్ ఆడాను, ఐ ప్లేయిడ్ క్రికెట్. ఓకే, ఇలా చెప్పుకునేటప్పుడు మనం కొన్నిసార్లు ఏం చెప్తుంటామన్నమాట, ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు వచ్చేసాయి, నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు తెగ ఆడేవాడిని క్రికెట్, అలాగే నేను తెగ సినిమాలు చూసేవాడిని. ఓకే, అలాగే అబ్బో స్వీట్స్ అంటే ఇప్పుడు నేను తిన్నండి, ఐ డోంట్ ఈట్, కానీ వెన్ ఐ వాజ్ యంగ్, అప్పుడు బాగా యంగ్గా ఉన్నప్పుడు చాలా స్వీట్స్ తినేవాడిని, ఇప్పుడు షుగర్. అలా మనం చెప్తుంటాం, అంటే కొన్ని అలవాట్లు మనకి గతంలో ఉండేవి ఇప్పుడు లేవు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏంటంటే, అంటే అదొక స్ట్రక్చర్ ఉంది, ఆ సెపరేట్ స్ట్రక్చర్ని ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను. జస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్.
ఓకే. ఈ ఐవి యూదే హీ షీట్ అనేవి ఎప్పుడు కామన్ అండి. ఓకే, ఇందులో యూజ్డ్ టు, ఇందాక నేను చెప్పింది ఇది ఒకటి కాదండి, అప్పుడు ఐ ఆమ్ యూజ్డ్ టు, తర్వాత ఇంగ్ ఫామ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న లేవడానికి అలవాటు పడ్డాను, ఐఎమ్ యూజ్డ్ టు గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అది వేరు. ఇదేంటంటే ఇంగ్ ఫామ్ రాదు యూజ్డ్ టు తర్వాత, ఇక్కడ ఇంగ్ ఫామ్ అనేది రాదు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్ని, దానికి ఇది దీనికి అది వాడేయకూడదు. ఇక్కడ ఏంటంటే యూజ్డ్ టు తర్వాత V1 మాత్రమే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వీట్స్ తింటాను, ఎలా చెప్తామండి, నాకు అలవాటు, ఐ ఈట్ స్వీట్స్. ఓకే, నేను తిన్నాను ఈరోజు ఉదయమో నిన్నో మొన్నో, ఐ ఏట్ స్వీట్స్. ఇక్కడ చెప్పబోతున్నది ఏంటంటే తినేవాడిని, అంటే ఒకప్పుడు ఉండేది నాకు అలవాటు బట్ ఇప్పుడు లేదు. అలాంటప్పుడు అలాంటి మాటలు, సినిమాలు చూసేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, మా అబ్బాయిని కొట్టేవాడిని, మా అమ్మాయిని తిట్టేవాడిని, ఓకే, ఇలాంటి ఎప్పుడో ఒకప్పుడు చేసేవాడిని అనేటప్పుడు, ఒకప్పుడు ఇంటి పనులన్నీ చేసేవాడిని, మా బాబు హోంవర్క్ చేసేవాడిని, ఇప్పుడు అవేవి చేయట్లా, ఇలాంటివి చెప్పేటప్పుడు మనం ఏంటంటే ఈ స్ట్రక్చర్తో మనం చెప్తాం జస్ట్. ఓకే, చాలా సింపుల్ స్ట్రక్చర్ అండి. నేను క్రికెట్ ఆడేవాడిని ఇప్పుడు కాదు, ఎప్పుడో మాట, ఐ యూజ్ టు, ఇలాగే చెప్పాడులేండి డైరెక్ట్గా, ఐ యూజ్ టు ప్లే క్రికెట్, ఐ యూజ్ టు ప్లే క్రికెట్. నేను సినిమాలు చూసేవాడిని అండి. ఐ యూజ్ టు వాచ్ మూవీస్. సీత చాలా మంచి అమ్మాయి. సీత ఈజ్, బీ ఫామ్స్లోకి వెళ్ళిపోండి, సీత ఈజ్ ఏ నైస్ గర్ల్. ఆమె ఒకప్పుడు బాగా సినిమాలు చూసేది, కానీ ఇప్పుడు చూడటం లేదు, ఇప్పుడు చూడదు. ఈ మూడు చూడండి, సీత మంచి అమ్మాయి మనం చెప్పేసుకున్నాం, సీత సినిమాలు చూసేది ఇప్పుడు చెప్తున్నాం, సీత ఇప్పుడు చూడదు. సీత ఈజ్ ఎ గుడ్ గర్ల్ ఫస్ట్ బీ ఫామ్స్. సీత యూజ్డ్ టు వాచ్ మూవీస్, చూసేది ఇప్పుడు కాదు, ఇప్పుడు చూడదు. నేను ఆడేవాడిని, అంటే ఒకప్పుడు నేను ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు. అంటే ఐ యూజ్ టు ప్లే క్రికెట్, నౌ ఐ డోంట్ ప్లే క్రికెట్. కానీ కొన్ని ఏంటంటే గతంలో లేని అలవాట్లు ఇప్పుడు వచ్చి ఉంటాయి మనకి, అంటే నెగిటివ్. అప్పుడు నేను ఆడేవాడిని కాదు, నేను ఇంతకుముందు మనం ఏం చెప్పాము, అప్పుడు ఆడేవాడిని, ఐ యూజ్ టు ప్లే క్రికెట్. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే నేను అప్పుడు ఆడేవాడిని కాదు, ఇప్పుడు ఆడుతున్నా, ఓకే, లేటు వయసులో ఆడుతున్నాం. ఓకే, అప్పుడు మనం ఎలా చెప్తున్నాం నెగిటివ్లోకి, జస్ట్ ఏం లేదండి, ఆడేవాడిని అని అన్నప్పుడు ఐ యూజ్ టు ప్లే క్రికెట్. నేను గతంలో ఆడేవాడిని కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వెరీ సింపుల్, ఐ డింట్ యూజ్డ్ అనకూడదు ఇక్కడ, ఐ డింట్, సింపుల్ పాస్ట్లో మనం ఏదైతే వాడామో అదే స్ట్రక్చర్. ఐ డింట్ యూజ్ టు ప్లే క్రికెట్, ఐ డింట్ యూజ్ టు ప్లే క్రికెట్ బట్ నౌ ఐఎమ్ ప్లేయింగ్. ఓకే, ఐ డింట్ యూజ్ టు వాచ్ మూవీస్, నేను సినిమాలు చూసేవాడిని కాదు, ఐ డింట్ యూజ్ టు వాచ్ మూవీస్, నౌ ఐఎమ్ వాచింగ్. ఓకే, నా భార్య టీవీ చూసేది కాదండి, బిఫోర్ మై మ్యారేజ్ నా భార్య అసలు టీవీ చూసేది కాదు, ఇప్పుడు ప్రతిరోజు ప్రతి గంట చూస్తుంది. ఎలా చెప్పాలండి మాటని, మై వైఫ్, షీ కదా, మై వైఫ్ డింట్ యూజ్ టు వాచ్ సీరియల్స్, మై వైఫ్ డింట్ యూజ్ టు వాచ్ సీరియల్స్ బట్ నౌ షీ వాచ్స్, చూస్తుంది, సింపుల్ ప్రెజెంటెన్స్. ఓకే, ఇంతకుముందు ఆమె సినిమాలు చూసేది, ఇప్పుడు మానేసింది. ఓకే, షీ యూజ్ టు, దీని ముందు స్ట్రక్చర్, షీ యూజ్ టు వాచ్ మూవీస్, నౌ షీ స్టాప్డ్, ఆపేసింది, షీ స్టాప్డ్ వాచింగ్ మూవీస్. ఓకే, ఇలా మనం అలవాటు ఉండేది అనేటప్పుడు యూజ్ టు వాడాలి, అలవాటు ఉండేది కాదు అనేటప్పుడు డింట్ యూజ్ నాట్ యూజ్డ్ డింట్ యూజ్ టు అని వాడాలి. ఓకే, వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, దే యూజ్ టు విజిట్ ఆ హోమ్, వాళ్ళు గతంలో వచ్చేవారు కాదండి, ఇప్పుడు వస్తున్నారు. దే డింట్ యూజ్ టు కమ్ టు మై హోమ్, దే డింట్ యూజ్ టు కమ్ టు మై హోమ్ బట్ నౌ దే కమ్. ఓకే, ఇప్పుడు నేను ప్రతిసారి ఎలా చేయాలి, అలవాట్లు ఎలా చెప్పాలి, ఐ ప్లే క్రికెట్, ఆడాను అయిపోయినవి ఎలా చెప్పాలి, ఐ ప్లేడ్ క్రికెట్, రెండు చెప్పాను కదా. ఇప్పుడు జరుగుతున్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ జరుగుతున్నవి ఈ రెండే, మీరు టీవీ చూస్తున్నారు,
ఇలాంటి వాటికి మనం ఏంటంటే V1కి ఇంగ్ ఫామ్ని తగిలిస్తాం. ఇంగ్ని తగిలించి మనం చెప్తాం. అది ఎలా చూడండి ఒకసారి. వెరీ సింపుల్. ఇవి ఎక్కడో చూసినట్టు ఉంది కదండి మీకు. యామ్, ఆర్, ఈస్, గుర్తొచ్చిందా? ఎగ్జాక్ట్లీ. ఓకే, బీ ఫామ్స్, ఐ యామ్ ఎట్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను. విఆర్ ఎట్ థియేటర్, మేము సినిమా హాల్లో ఉన్నాము. అవి చెప్పాము. ఆ యామ్, ఆర్, ఈజ్ల తర్వాత ఇంగ్ ఫామ్ తగిలిస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చెప్తున్నట్లుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీచ్ చేస్తున్నాను. ఎవరు? ఐ యామ్ టీచింగ్. ఐఎమ్ టీచింగ్. మరి మీరేం చేస్తున్నారు? వింటున్నారు, చూస్తున్నారు కదా. యూఆర్ లిసనింగ్. ఇంగ్ రావాలి ఖచ్చితంగా. యూఆర్, యూతో ఆర్ కదా. యూఆర్ వాచింగ్. ఇది అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ నేను చెప్తున్నాను. ఓకే, ఐఎమ్ టీచింగ్, యు ఆర్ లిసనింగ్, యు ఆర్ వాచింగ్, షీఈస్ గోయింగ్, హీఈస్ డూయింగ్, ఇలా ఇంగ్ అనమాట. ఇప్పుడు చేస్తున్న పనులను మనం చెప్పడానికి ఇది. ఇప్పుడు దీంట్లో పాజిటివ్ చెప్పాం కదా, ఐఎమ్ టీచింగ్ అని చెప్పాం. మరి నేనేం చేయటం లేదు, నెగిటివ్ కూడా చెప్పాలి కదా. ఓకే, ఐఆమ్ టీచింగ్. నేను పాడడం లేదు. ఐఆమ్ నాట్ సింగింగ్. ఐఎమ్ నాట్ సింగింగ్. నేను ఆడడం లేదు. ఐఆమ్ నాట్ ప్లేయింగ్. మీరేం చేస్తున్నారు? యు ఆర్ లిసనింగ్. ఓకే, యు ఆర్ వాచింగ్. కానీ మీరు ఆడడం లేదు. యు ఆర్ నాట్ ప్లేయింగ్. ఓకే, మీరు డ్యాన్స్ చేయట్లేదు. జస్ట్ చూస్తున్నారు, వింటున్నారే తప్ప డ్యాన్స్ చేయట్లేదు. నేను డ్యాన్స్ చేయట్లేదు, మీరు డ్యాన్స్ చేయట్లేదు. యు ఆర్ నాట్ డ్యాన్సింగ్. ఓకే, మీరు వంట వండటం లేదు. యు ఆర్ నాట్ కుకింగ్. మా మదర్ పూజ చేయట్లేదు. ఓకే, మై మదర్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఏ పూజ ఆర్ ప్రేయింగ్. ఓకే, మా పిల్లవాడు ఫుట్బాల్ ఆడట్లేదు. మై సన్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్. వర్షం పడడం లేదు. ఇట్ ఈస్ నాట్ రెయినింగ్. అంటే నాట్ తీసేస్తే జరుగుతుంది. ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ రన్నింగ్. నాట్ పెట్టామంటే లేదు అని అర్థం. ఐఎమ్ నాట్ ప్లేయింగ్, ఐఎమ్ నాట్ రన్నింగ్, ఐఎమ్ నాట్ వాచింగ్, ఐఎమ్ నాట్ సింగింగ్. ఓకే, హీఈస్ నాట్ ప్లేయింగ్, హీస్ నాట్ డ్యాన్సింగ్, షీఈస్ నాట్ డూయింగ్. ఓకే, అందరికీ తెలిసిందే కాబట్టి. సో లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైం ఆన్ పర్టికులర్ దిస్ వన్. చెప్పాం కదా, ఐఎమ్ టీచింగ్ అని చెప్పాం. మరి నేనేం చేయటం లేదు, నెగిటివ్ కూడా చెప్పాలి కదా. ఓకే, ఐఆమ్ టీచింగ్. నేను పాడడం లేదు. ఐఆమ్ నో. క్వశ్చన్. ఓకే, సింపుల్. మీరు, నేను టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. యు ఆర్ లిసనింగ్. నేను టీచ్ చేస్తున్నానా అని అడగటమే ఇంట్రోగేషన్. అప్పుడు మనం ఎలా అడుగుతామండి? యామ్ ఐ, ఎమ్ ఐ టీచింగ్? నేను టీచ్ చేస్తున్నానా? మీరు వింటున్నారా? ఆర్ యు లిసనింగ్? మీరు చూస్తున్నారా? ఆర్ యు వాచింగ్? ఓకే, ఎందుకు చూస్తున్నారు? వై ఆర్ యు వాచింగ్? ఓకే, ఎలా చూస్తున్నారు? హౌ ఆర్ యు వాచింగ్? సిల్లీ వస్తుంది. హౌ ఆర్ యు వాచింగ్? ఓకే, ఎలా చేస్తున్నారు? హౌ ఆర్ యు డూయింగ్? ఎలా వెళ్తున్నారు? హౌ ఆర్ యు గోయింగ్? ఓకే, అమ్మ వండుతుందా ఇంట్లో ఇప్పుడు? ఓకే, ఈజ్ మదర్ ప్రిపేరింగ్ ఆర్ ఈజ్ మదర్ కుకింగ్? ఓకే, ఏం వండుతుంది? వాట్ ఈజ్ షీ ప్రిపేరింగ్? వాట్ ఈజ్ షీ కుకింగ్? వాట్ ఈజ్ షీ ప్రిపేరింగ్? ఓకే, వాళ్ళు ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్. వారు ఆడట్లేదు, దే ఆర్ నాట్ ప్లేయింగ్. పాజిటివ్, నెగిటివ్. వాళ్ళు ఆడుతున్నారా? ఆర్ దే ప్లేయింగ్? ఏమిటి ఆడుతున్నారు? వాట్ ఆర్ దే ప్లేయింగ్? ఎలా ఆడుతున్నారు? హౌ ఆర్ దే ప్లేయింగ్? ఇవి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. సి అగైన్ అగైన్ లెట్ మీ జస్ట్ రిమెంబర్ యూ వన్స్ అగైన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇఫ్ యూ ఆస్క్ క్వశ్చన్, యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మీరు క్వశ్చన్ అడగడం అనేది మాత్రం చాలా పక్కగా రావాలి. కాబట్టి ఒకటికి 10 సార్లు క్వశ్చనింగ్ని ప్రాక్టీస్ చేయండి.
ఓకే ఇదిలో సో నువ్వు సినిమా చూస్తున్నావా ఫోన్లో అడుగుతున్నావు ఏం చేస్తున్నావురా వాట్ ఆర్ యూ డూయింగ్ సినిమా చూస్తున్నాను ఐ యామ్ వాచింగ్ ఎ మూవీ ఏ సినిమా చూస్తున్నావు విచ్ మూవీ ఆర్ యు వాచింగ్ విచ్ మూవీ ఆర్ యు వాచింగ్ ఓకే ఇలాగా మనకి క్వశ్చన్ వస్తుంది ఈ ఫార్మాట్స్ని మాత్రం చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వండి సో యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ ఫాలో ఆల్ దీస్ స్ట్రక్చర్స్ యూ విల్ బీ వెరీ 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 గుడ్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ జస్ట్ రిమెంబర్ యూ వన్స్ అగైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంతో లింక్ ఉన్నటువంటి ఒక స్పెషల్ టాపిక్ని చూడండి మనం ఆడతాం అలవాటు ఉంది ఐ ప్లే ఆడాము ఐ ప్లేడ్ ఓకే ఆడుతున్నాము ఐ యామ్ ప్లేయింగ్ ఇవి కాక మనం కొన్నిసార్లు ముందే ప్లాన్ చేసుకుని ఉంటాం ఇప్పుడైతే చేయట్లేదు కానీ చెయ్యబోతున్నాము నేను తినబోతున్నాను ఇప్పుడు కాదు ప్లాన్ చేసుకుని ఉన్నా మేము ఈరోజు ఈవినింగో రేపు ఈవినింగో సినిమాకి వెళ్ళబోతున్నాము ఓకే అలాగే మేము క్రికెట్ ఆడబోతున్నాము మ్యాచ్ ఒకటి ఆడబోతున్నాం ఒక 2020 మ్యాచ్ ఒకటి ఆడబోతున్నాం ఇలా మనం ఏంటంటే కొన్నిసార్లు ఇప్పుడు చేయట్లేదు కానీ చెయ్యబోతున్నాము అనేటప్పుడు ఎలా చెప్పాలి జస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్ ఓకే ఏం లేదండి మనం ఇప్పుడు ఎలా చెప్పాము ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ని మనం ఎలా చెప్పుకున్నామో అలాగే కాకపోతే ఇక్కడ ప్రతిదానికి గోయింగ్ అనే మాట యాడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా చూడబోతున్నాను చూస్తున్నాను అనడానికి ఐ యామ్ వాచింగ్ కదా చూస్తాను ఎప్పుడు సినిమాలు చూస్తానడానికి ఐ వాచ్ నిన్న చూసానడానికి ఐ వాచ్డ్ ఇప్పుడు ఏంటంటే చూడబోతున్నాను ఓకే సో ఐ యామ్ గోయింగ్ టు ఇది కంపల్సరీ అండి అది అలాగా మనం గుర్తు గోయింగ్ టు తర్వాత ఇప్పుడు వెర్బ్ వన్ ఫామ్ వన్ వాడాలి ఐఎమ్ గోయింగ్ టు వాచ్ మూవీ క్రికెట్ ఆడబోతున్నాము మేము క్రికెట్ ఆడబోతున్నాము వీఆర్ గోయింగ్ టు ప్లే క్రికెట్ ఓకే వాళ్ళు విజిట్ చేయబోతున్నారు దే ఆర్ గోయింగ్ టు విజిట్ ఓకే మేము తినబోతున్నాము వీఆర్ గోయింగ్ టు ఈట్ ఆమె పాడబోతుంది జస్ట్ బీ రెడీ ఓకే అప్పుడు ఎలా చెప్పాలి మనం షీ ఈజ్ గోయింగ్ టు సింగ్ మ్యాచ్ మొదలవ్వబోతుంది ద మ్యాచ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ బాగా మబ్బులుగా ఉంది వర్షం పడబోతుంది పరిస్థితి చూడండి ఇప్పుడు మబ్బులుగా ఉంది వర్షం పడబోతుంది ఇంకా పడట్లా బట్ ఇట్స్ క్లౌడీ నౌ వర్షం పడబోతుంది ఇట్ ఈజ్ గోయింగ్ టు రెయిన్ ఇలా గోయింగ్ టు తర్వాత వి వన్ పెడితే అది జరగబోతుంది అని మనం చెప్ప ఆమెను నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఐ యామ్ గోయింగ్ టు మ్యారీ హర్ ఓకే వాడిని నేను చంపేయబోతున్నాను డిసైడ్ చేసేసుకున్నాను ఐ యామ్ going to kill him okay ఇప్పుడు జరుగుతున్నో చెప్పాం కానీ కొన్నిసార్లు పాస్ట్లో కూడా అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్లో ఒక పర్టికులర్ టైం దగ్గర ఏం జరుగుతుంది అనేటప్పుడు అనేది ఎలా చెప్పాలని ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అతను బట్టలు ఉతుకుతున్నాడు ఇక్కడ ఒక సమయానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నాడు అంటే ఎలా చెప్తాం హీజ్ వాషింగ్ కానీ ఇది నిన్న పాస్ట్లో జరిగింది కానీ పాస్ట్లో ఒక పర్టికులర్ టైంకి ఆ పని జరుగుతూ ఉంది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను బట్టలు ఉతుకుతున్నాడు ఓకే అటువంటప్పుడు మనం చెప్పేటప్పుడు దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం ఓకే ఒకసారి దీన్ని చూడండి ఏం చేస్తున్నాడు హీ వాజ్ వాషింగ్ ఎప్పుడు వెన్ ఐ వెంట్ టు హిస్ హోమ్ ఓకే హీ వాజ్ వాషింగ్ ఓకే నిన్న నేను ఫోన్ చేసినప్పుడు ఆమె టీవీ చూస్తుంది
when I called him, she was watching TV. She was watching TV. Eppudu? When? When I called her. When I called her, she was watching TV. Ippudu mobile phones kuda unnai kada. Suppose nenu phone chesinappudu vaadu cricket aadutunnadu. When I called him, he was, chudandi, he was playing cricket. Ante past lo oka particular time degra edaina pani jarugutu undi. For example, ninna 3 gantalu idi now ippudu manam ee particular time ninna evening 4 pm ki maatladutunnam. ఈ టైంలో ఏదైనా పని జరుగుతూ ఉంది అని చెప్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 4 గంటలకు ఏం చేస్తుంది, మై మదర్ వాజ్ సింగింగ్, మా అమ్మ పాడుతుంది. ఓకే, మై వైఫ్ వాజ్ క్లీనింగ్. ఓకే, అలాగే మై సన్ వాజ్ రీడింగ్. ఎప్పుడు? ఇదంతా నిన్న ఒక పర్టికులర్ టైం దగ్గర. మై సన్ వాజ్ రీడింగ్, మై వైఫ్ వాజ్ క్లీనింగ్, మై మదర్ వాజ్ రీడింగ్ భగవద్గీత. ఓకే, అండ్ వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. దేవర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇదంతా గతంలో, అంటే పాస్ట్లో ఒక పర్టికులర్ టైం దగ్గర జరుగుతూ ఉన్నది అని చెప్తున్నప్పుడు, దీని గురించి మనం కాస్త మైండ్ పెట్టి ఆలోచించండి. ఎందుకంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. ఏదైనా ఒక పర్టికులర్ టైంలో, నిన్న నేను ఫోన్ చేసినప్పుడు ఆడుతున్నాడు, నిన్న ఫోన్ చేయటం అనేది ఒక పర్టికులర్ టైం. ఈ పర్టికులర్ టైం దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు, ఆడుతూ ఉన్నాడు. అంటే మొదలు పెట్టేశాడు, ఇంకా ఫినిష్ కాల, జరుగుతూ ఉంది. జరుగుతూ, ఇక్కడ నేను ఫోన్ చేసిన టైం ఇది, ఈ ఫోన్ చేసిన టైంకా పని జరుగుతూ ఉంది. అంటే వెన్ ఐ కాల్డ్ హిమ్, ఎప్పుడు, ఇక్కడ నేను ఫోన్ చేశాను ఈ టైం దగ్గర, అప్పటికి అతను ఏం చేస్తున్నాడు, మొదలు పెట్టేసిన పనిని చేస్తూ ఉన్నాడు, ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి అప్పటికి ఆడుతూ ఉన్నాడు. అంటే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 గంటలకు అనుకోండి, మావాడు 3 గంటల నుంచి ఆడుతున్నాడు, 4 గంటలు నేను ఫోన్ చేసిన సమయానికి ఆడుతూ ఉన్నాడు, ఇంకా ఆపలేదు కాబట్టి వెన్ ఐ కాల్డ్ హిమ్ హీ వాజ్ ప్లేయింగ్ ఓకే. నేను నేను ఇంటికి వెళ్ళేసరికి, వెన్ ఐ వెంట్ హోమ్, నా కొడుకు చదువుకుంటున్నాడు. మై సన్ వాజ్ స్టడీయింగ్. ఓకే, రీడింగ్కి స్టడీయింగ్కి తేడా ఉందండి. సహజంగా ఏదైనా చదువుతున్నాడు అంటే ఏదైనా బుక్ మ్యాగజైనో పేపరో అలాంటివి చదువుతునేటప్పుడు మనం రీడింగ్ అంటాం. అట్లా కాకుండా సపోజ్ వాళ్ళ స్కూల్ బుక్స్ అవి చదువుకునేటప్పుడు మనం స్టడీయింగ్ అని చెప్తాం అన్నమాట. జస్ట్ చూడండి, మై సన్ వాజ్ స్టడీయింగ్, ఎప్పుడు, ఒక పర్టికులర్ టైం, నేను వెళ్ళినప్పుడు, వెన్ ఐ వెంట్ హోమ్ మై సన్ వాజ్ స్టడీయింగ్, బట్ మై డాటర్ వాజ్ ప్లేయింగ్ విత్ టాయ్స్. మై డాటర్ వాజ్ ప్లేయింగ్ విత్ టాయ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వెన్, ఎప్పుడు, ఒక పర్టికులర్ పాస్ట్లో ఒక పర్టికులర్ టైం దగ్గర ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం ఈ టెన్స్ని వాడతాం. జస్ట్ ఒక్కసారి మనసు ప్రశాంతంగా చేసుకొని మళ్ళీ దీన్ని చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. సపోజ్ ఎప్పుడైనా ఏదైనా అర్థం కాకపోతే, సో దీనికి ఈ డివిడీకి ముందో వెనకో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. వెన్ ఎవర్ యూ ఫైండ్ ఎనీ డౌట్, ఓకే, జస్ట్ సింప్లీ రింగ్ మై నెంబర్ అండ్ కాల్ మీ. ఓకే, జస్ట్ డైల్ చేయండి, డైల్ మై నెంబర్ అండ్ కాల్ మీ. ఓకే, మరీ అర్ధరాత్రులు అపరాత్రులు కాకుండా జస్ట్ ఒక రాత్రి 8 గంటల లోపు ఏదైనా టైంలో మీరు ఫోన్ చేయండి, సార్ నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పండి. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్స్. డు నాట్ హెసిటేట్. అలాగని నన్ను మాత్రం వేల కాని వేలల్లో డిస్టర్బ్ చేయకండి. దీనికి నెగటివ్ చాలా సింపుల్, మీకే అర్థమైపోయి ఉంటుంది, బట్ చూడండి, నిన్న నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, స్టడీయింగ్. మా అమ్మాయి ఏం చేస్తుంది, ఆడుకుంటుంది. ఇప్పుడు దీన్ని నెగిటివ్లో చెప్పాలంటే మా అబ్బాయి ఆడుకోవట్లేదు. సో వెన్ ఐ వెంట్ హోమ్ మై సన్, హీ కదా, మై సన్ వాజ్ నాట్ ప్లేయింగ్. ఏం లేదు, ఇందాక మనం పెట్టిన దానికి ఇప్పుడు నాట్ పెడుతున్నాం, ఆ వాజ్ వేరు తర్వాత నాట్ పెడుతున్నాం, అందుకన్నా ఇందులో ఏం లేదు. సో మై సన్ వాజ్ నాట్ ప్లేయింగ్, మై డాటర్ వాజ్ నాట్ స్టడీయింగ్, అంతకన్నా ఇంకేం లేదు. అంటే నాట్ పెడితే సరిపోతుంది. మై మదర్ వాజ్ నాట్ కుకింగ్, మై వైఫ్ వాజ్ నాట్ రీడింగ్. ఓకే, అంతే.
నాట్ కలిపిస్తే నెగిటివ్ వస్తుంది. ఓకే, జస్ట్ ఒకసారి ట్రై చేయండి. క్వశ్చనింగ్ అంటే పాస్ట్లో, నిన్న నేను ఫోన్ చేసినప్పుడు అతను క్రికెట్ ఆడుతున్నాడు. వెన్ ఐ కాల్డ్ హిమ్ హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్, హీ వాజ్ నాట్ ప్లేయింగ్ టెన్నిస్. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, హీ వాజ్ నాట్ ప్లేయింగ్ టెన్నిస్. అతను చెస్ ఆడుతున్నాడా, ఇది కదా క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ సబ్జెక్ట్ని తర్వాతకు తీసుకెళ్తాం, వెర్బ్ పార్ట్ని ముందుకు తీసుకొస్తాం, డబ్ల్యూహెచ్ హౌ క్వశ్చన్స్ని, అదే క్వశ్చన్ వర్డ్స్ని దానికన్నా ముందుకు మనం తీసుకొస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అతను క్రికెట్ ఆడుతున్నాడా నేను ఫోన్ చేసినప్పుడు. వెన్ ఐ కాల్డ్ హిమ్ వాజ్ హీ ప్లేయింగ్ క్రికెట్. నేను వైఫ్కి ఫోన్ చేసి అడుగుతున్నాను, నేను ఫోన్ చేసినప్పుడు వాడు బాబు చదువుతున్నాడా అని అన్నావు. ఓకే, వెన్ ఐ కాల్డ్ హిమ్ వాజ్ హీ స్టడీయింగ్, వాజ్ హీ స్టడీయింగ్. అలాగే నువ్వు టీవీ చూస్తున్నావా, ఎప్పుడు, నిన్న నేను ఫోన్ చేసిన సమయానికి, లేకపోతే లాస్ట్ వీక్ నేను ఫోన్ చేసిన సమయానికి. వెర్ యూ, సో వెర్ యూ వాచింగ్ టీవీ, ఏం లేదండి, యువర్ వాచింగ్ టీవీ, నువ్వు చూస్తున్నావు అప్పుడు, నువ్వు చదువుకోవట్లేదు, యువర్ నాట్ స్టడీయింగ్, యువర్ నాట్ స్టడీయింగ్. నువ్వు చదువుతున్నావా, వర్ యూ స్టడీయింగ్. అలాగే ఎప్పుడు చదువుతున్నావు, వెన్ వర్ యూ స్టడీయింగ్. ఓకే, ఎందుకు ఆడుతున్నావు ఆ టైంలో, నిన్న సాయంత్రం 4 గంటలకు ఎందుకు ఆడుతున్నావు, వై వర్ యూ ప్లేయింగ్, వై వర్ యూ ప్లేయింగ్. ఓకే, ఏం చేస్తుందామె, వాట్ వాజ్ షీ డూయింగ్. ఇదంతా ఎప్పుడు, పాస్ట్లో ఒక పర్టిక్యులర్ టైంలో. సపోజ్ 4 గంటలకు, నిన్న 4 గంటలకి ఏమేం జరుగుతున్నాయి చూడండి, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, యూఆర్ వాచింగ్ టీవీ, దేవర్ రీడింగ్ బుక్స్, షీ వాజ్ ప్రిపేరింగ్ కర్రీ, హీ వాజ్ లిసనింగ్ టు మ్యూజిక్. అప్పుడు నిన్న 4 గంటలకు వర్షం కూడా పడుతుంది, ఇట్ వాజ్ రైనింగ్. ఓకే, ఇలా మనం పాజిటివ్ చెప్తున్నప్పుడు, అవన్నీ మళ్ళీ మనం ఆడుతున్నప్పుడు, ఓకే, నువ్వు ఆడుతున్నావా క్రికెట్, వర్ యూ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు చదువుతున్నారా, వర్ దే రీడింగ్, ఆమె ప్రిపేర్ చేస్తుందా, వాజ్ షీ ప్రిపేరింగ్, అతను మ్యూజిక్ వింటున్నాడా, వాజ్ హీ లిజనింగ్ టు మ్యూజిక్, వర్షం పడుతుందా, వాజ్ ఇట్ రైనింగ్. ఇలా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అప్పుడు ఎందుకు అతను వింటున్నాడు, ఎందుకు అతను సాంగ్స్ వింటున్నాడు, ఆఫీస్ టైం కదా అది, అలా ఎందుకు ఏమిటి అనేటువంటి మళ్ళీ డబ్ల్యూహెచ్ వస్తుంది. ఓకే, వై వాజ్ హీ లిజనింగ్ టు మ్యూజిక్, వై వాజ్ హీ లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే, అలాగా క్రికెట్ వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు ఆ టైంలో, వేర్ వర్ దే ప్లేయింగ్ క్రికెట్, వేర్ వర్ దే ప్లేయింగ్ క్రికెట్. అట్లా మనం క్వశ్చన్ అడగాలి. సో పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, నెగటివ్ హీ వాజ్ నాట్ ప్లేయింగ్ టెన్నిస్. ఇంటరోగేషన్ అదే, ఎస్ఆర్నో, వాజ్ హీ ప్లేయింగ్ టెన్నిస్, ఓకే, ఎందుకు ఆడుతున్నాడు, వై వాజ్ హీ ప్లేయింగ్ క్రికెట్, ఇలా ఇంటరోగేషన్ వస్తుంది. జస్ట్ ఒకసారి మీరు సపోజ్ దీనికన్నా ఎలాబొరేటెడ్గా, ఇంతకన్నా వివరణాత్మకంగా ఒక్కొక్క టాపిక్ పైన అరగంట చొప్పున మీకు విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా అండ్ మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్తో మీరు మేము ఇంటరాక్షన్ అన్నట్లుగా జరిగే సిడీలు మీకు కావాలనుకున్నప్పుడు, యాక్చువల్లీ దీంతోపాటే 120 టాపిక్స్ని 60 అవర్స్ పాటు మేము చెప్పినటువంటి 30 DVDs ప్యాక్ను ఒకటి రిలీజ్ అవుతుందండి. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్, జస్ట్ నాకు ఫోన్ చేయండి, లేకపోతే ఇంకో రకంగానైనా మీరు తీసుకోండి. 30 DVDs ఉంటుంది, టోటల్గా 60 అవర్స్, అంటే మీకు క్లాస్ రూమ్ టీచింగ్ అయితే 2 మంత్స్ క్లాస్ రూమ్ టీచింగ్ అనమాట. ఈ డివిడీస్ని మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, చక్కగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. ఒక్కొక్క టాపిక్ పైన అరగంట పాటు ఉంటుంది, మీకు అరగంట పాటు ఒక్కొక్క టాపిక్ మీద అనేక రకమైనటువంటి ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్, ఇవన్నీ ఇచ్చుకుంటూ 120 టాపిక్స్ని మేము కవర్ చేసి మీకు అందజేస్తున్నాం. జస్ట్ 30 DVDs, 120 టాపిక్స్, 60 అవర్స్. మీరు ఎప్పుడైనా వినొచ్చు, ఇంట్లోనే కూర్చొని ఇంగ్లీష్ని చక్కగా నేర్చుకోవచ్చు. అండ్ వెనెవర్ యూ ఫైండ్ ఎనీ డౌట్, నాకు మీరు కాల్ చేయొచ్చు. వీలుంటే సపోజ్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, దాన్ని కూడా తీసుకోండి.
ఎ స్మాల్ టాపిక్. మనం ఈ టెన్సెస్సే ఎంతసేపు మనం టెన్సెస్ 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 అని టెన్షన్ పడిపోతుంటామండి. ఎంతసేపు ఈ టెన్సెస్లోనే ఉంటాం. టెన్సెస్తో పాటు మనకి కొన్ని వందల సప్లిమెంట్ టాపిక్స్ ఉన్నాయి. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోవటం వల్లే మనం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేము అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, టెన్సెస్ వచ్చినంత మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది అని అనుకోవటం తప్పు. ఇప్పుడు నేను మీకు యూజ్ టు ఒకటి చెప్పాను. ఓకే, అలాగే ఐఎమ్ యూజ్ టు ప్లస్ ఇన్ఫార్మ్ చెప్పాను. ఓకే, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఇలా చెప్పాం. ఇప్పుడు మరో టాపిక్ ఏంటంటే హ్యావ్ యూ బీన్ టు. మనలో చాలామందికి ఇది నిజంగా ఎలా అడగాలో కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఊటీ వెళ్ళావా అని అడిగితే అని అడగాల్సి వచ్చింది. ఒక్కసారి మీరు ఆ క్వశ్చన్ ఎలా అడగాలో ట్రై చేయండి. నువ్వు ఊటీ వెళ్ళావా, డిడ్ యూ గో టు ఊటీ, యు వెంట్ టు ఊటీ, ఇలా అడుగుతుంటారు. నేను చాలా చోట్ల గమనించాను ఇది. నిజానికి ఇంగ్లీష్లో ఆ స్ట్రక్చర్ రాదండి. సపోజ్ నువ్వు ఊటీ వెళ్ళావా అని అడగాల్సి వస్తే కొంచెం కొత్తగా ఉన్నట్టుంటుంది, బట్ ఇలానే అడగాలండి అది. హ్యావ్ యూ బీన్ టు ఊటీ, హ్యావ్ యూ బీన్ టు ఊటీ. నువ్వు హైదరాబాద్ వెళ్ళావా, అంటే ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళావా అని ఉద్దేశంతోనో, హైదరాబాద్ నువ్వు వెళ్ళావా, లేకపోతే బాంబే వెళ్ళావా, కలకత్తా వెళ్ళావా, యుఎస్ వెళ్ళావా, యూకే వెళ్ళావా, ఇలా వెళ్ళావా అని అడగాల్సి వచ్చేటప్పుడు డిడ్ యూ గో టు యూకే, యూ వెంట్ టు యూకే, ఇట్లా అంటూ ఉంటారు. అలాంటప్పుడు అలా కాకుండా మనం ఎప్పుడైనా హ్యావ్ యూ బీన్ అని అడగాలి. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోవచ్చండి. హ్యావ్ యూ బీన్ టు ఊటీ, హ్యావ్ యూ బీన్ టు ముంబై, హ్యావ్ యూ బీన్ టు కల్కత్తా, హ్యావ్ యూ బీన్ టు హైదరాబాద్, అలా మనం అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎవర్ అనే మాట చేరిస్తే ఎప్పుడైనా వెళ్ళావా అనే ఫీలింగ్ వస్తుంది. సపోజ్ నువ్వు బొంబాయి ఎప్పుడైనా వెళ్ళావా, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు బొంబాయి. నువ్వు చెన్నై వెళ్ళావా, ఎప్పుడైనా వెళ్ళావా, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు చెన్నై. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వెళ్ళావా అని అడగాల్సి వచ్చినప్పుడు మాత్రం హ్యావ్ యూ బీన్ టు. సో దీనికి ఆన్సర్స్ ఎలా ఉంటాయి? హ్యావ్ యూ బీన్ టు ముంబై, వెళ్ళాను, ఎస్ అని చెప్పొచ్చు. దానికి పూర్తి ఆన్సర్ చెప్పాల్సి వస్తే ఎస్ ఐ హ్యావ్ బీన్ టు ముంబై. క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి చూడండి. హ్యావ్ యూ బీన్ టు ముంబై, హ్యావ్ యూ బీన్ టు ముంబై క్వశ్చన్. ఎస్ ఐ హ్యావ్ బీన్ టు ముంబై, వెళ్ళాను. నో ఐ హ్యావ్ నాట్ బీన్, ఐ హ్యావ్ నాట్ బీన్ టు ముంబై. హ్యావ్ యూ బీన్ టు ముంబై, పాజిటివ్ ఆన్సర్ ఎస్ ఐ హ్యావ్ బీన్ టు ముంబై. నెగిటివ్ ఆన్సర్ నో ఐ హ్యావ్ నాట్ బీన్ టు ముంబై. ఓకే, దానికే హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై, ఎప్పుడైనా వెళ్ళావా. నో ఐ హ్యావ్ నెవర్, ఎవరికి నెవర్. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై, నో ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ముంబై. అంటే నువ్వు ముంబై వెళ్ళావా, ఎప్పుడైనా వెళ్ళావా. నేను ఎప్పుడూ ముంబై వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళానని చెప్పాల్సి వచ్చింది అనుకో, ఎస్ ఐ హ్యావ్ బీన్ టు ముంబై. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై, ఎస్ ఐ హ్యావ్ బీన్ టు ముంబై. రెండుసార్లు వెళ్ళాను, ఐ హ్యావ్ బీన్ టు ముంబై ట్వైస్. 5 సార్లు వెళ్ళాను, ఐ హ్యావ్ బీన్ టు ముంబై 5 టైమ్స్, ఇలా మనం చెప్పాలి. ఓకే, ఒకవేళ లేదు అని చెప్పాల్సి వస్తే నెవర్, ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ముంబై, నేను ఎప్పుడు ముంబై వెళ్ళలేదు. ఓకే, ఇదొకటి. ఎప్పుడైనా ఎవరికైనా ఊరు వెళ్ళావా, ఎరా బాస్ అసలు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళావా, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హైదరాబాద్, హైదరాబాద్ వెళ్ళాను, ఎస్ ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్, ఓ 10 సార్లు వెళ్ళాను, ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్ సో మెనీ టైమ్స్, అలా మనం చెప్పాలి. ఓకే, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళావా అని అడగాల్సి వచ్చినప్పుడు ఇలాగే అడగాలి, ఇలాగే అడగండి. ఓకే, మరో టాపిక్ ఇదేంటంటే, మనం చాలామంది
నా దగ్గర కారు ఉంది, నా దగ్గర బైక్ ఉంది, బాగా నాకు తలనొప్పిగా ఉంది, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, నా దగ్గర బ్లూ కలర్ షర్ట్ ఉంది, ఓకే, మా ఇంటికి మంచి గార్డెన్ ఉంది, నా కారుకు 4 తలుపులు ఉన్నాయి, ఐ మీన్ 4 డోర్స్ ఇలా ఉన్నాయి అని చెప్తుంటాం. ఈ ఉన్నాయి అని చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని వాడతామండి. ఉన్నాయి ఉన్నది ఫస్ట్ మనం డివిడీ బిగినింగ్లోనే ఒకటి ఇచ్చాం, ఉన్నారు అది వేరండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఫిజికల్గా ఉన్నారు, మా ఫాదర్ ఇంట్లో ఉన్నారు, మై ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్, ఓకే. కానీ ఇవేంటంటే ఉండడం అంటే కలిగి ఉండటం. మా ఫాదర్ ఉన్నారు అని అంటే ఆయన ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు, ఇది స్టేట్ కానీ ప్లేస్ కానీ అవుతుంది. బట్ ఆయన దగ్గర కారు ఉంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అదేమవుతుందంటే కలిగి ఉండటం అవుతుంది. అది కలిగి ఉండటం, దానికి దీనికి తేడాని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు మా ఫాదర్ ఇంటి దగ్గర ఉన్నారు, మై ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్, ఆయనకి కారుంది, ఎలా చెప్తామండి చూడండి. ఈ హ్యావ్ హ్యాస్ లేకపోతే హ్యావ్ గాట్ హ్యాస్ గాట్ అనేటటువంటి పదాలని మనం వాడతాం, ఓకే. సో వెరీ సింపుల్, మా ఫాదర్కి కారుంది, మై ఫాదర్ అంటే హీ కదా, మై ఫాదర్ హ్యాస్ ఏ కార్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా మై ఫాదర్ హ్యాస్ గాట్ ఏ కార్ అని అన్నారనుకోండి, ఏంటి గాట్ అని పెట్టాడు అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే. మై ఫాదర్ హ్యాస్ ఏ కార్ అన్నా, మై ఫాదర్ హ్యాస్ గాట్ ఏ కార్ అన్నా ఒకటే, ఓకే. ఆ కారుకి 4 డోర్స్ ఉన్నాయి, ఇట్ హ్యాస్ గాట్, ఇట్ అంటే కారు, దట్ కార్, లేకపోతే ఇట్ హ్యాస్ గాట్ 4 డోర్స్, ఇట్ హ్యాస్ గాట్ 4 వీల్స్, ఓకే. నాకు బైక్ ఉంది, ఐ హ్యావ్ గాట్ ఏ బైక్, ఐ హ్యావ్ ఏ బైక్ ఆర్ ఐ హ్యావ్ గాట్ ఏ బైక్, ఓకే. చాలామంది ఐ హ్యావ్ గాట్ ఏ బైక్ అలా కూడా వాడుతుంటారు. చూడండి, నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అన్నా పర్వాలేదు, ఐ హ్యావ్ గాట్ 2 బ్రదర్స్ అని అన్నా పర్వాలేదు, ఓకే. అలాగే మా ఇల్లు బాగుంది బట్ దానికి మంచి గార్డెన్ లేదు, అంటే గార్డెన్ కలిగి లేదు అని అర్థం, ఓకే. సో ద హౌస్ ఈజ్ బ్యూటిఫుల్ బి ఫామ్, ద హౌస్ ఈజ్ బ్యూటిఫుల్, ఇది బి ఫామ్ అవుతుంది, బట్ ఇట్ హ్యాస్ నాట్ గాట్ ఎనీ గార్డెన్, బట్ ఇట్ హ్యాస్ నాట్ గాట్ ఎనీ గార్డెన్. సో నాకు తలనొప్పిగా ఉంది అని చెప్పాలి, అప్పుడు ఏం చెప్తాం, అఫ్కోర్స్ తలనొప్పి నాకు కాదు మీకు అయ్యుండొచ్చు, ఎంతసేపటి నుంచి చూస్తున్నారు కదా, ఓకే, జస్ట్ ఫర్ సేక్, నాకు తలనొప్పిగా ఉంది, ఐ హ్యావ్ ఏ హెడేక్. చూడండి, తలనొప్పి అని చెప్పేటప్పుడు, హెడేక్ అని చెప్పేటప్పుడు ఇప్పుడు ఏం చెప్పండి, ఐ హ్యావ్ ఏ హెడేక్, ఐ హ్యావ్ గాట్ ఏ హెడేక్, ఓకే. అలాగే నాకు బ్లూ షర్ట్ ఉంది, ఐ హ్యావ్ గాట్ ఏ బ్లూ షర్ట్, ఓకే. రోజాకి పింక్ శారీ ఉంది, రోజా హ్యాస్ గాట్ ఏ పింక్ శారీ, అలా మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏదైనా ఉంది, నాకు అది కలిగి ఉన్నాను అని చెప్పేటప్పుడు మనం హ్యావ్ను కానీ హ్యావ్ గాట్ని కానీ, హీషీ ఇట్లతో అయితే హ్యాజ్ని కానీ హ్యాస్ గాట్ని కానీ మనం వాడతాం, ఓకే. డోంట్ ఫర్గెట్, దీంట్లో మళ్ళీ నెగిటివ్ ఎలా చెప్తాం, ఐ డు నాట్ హ్యావ్, ఐ ఇక్కడ గాట్ రాదండి, ఇంకా ఐ డోంట్ హ్యావ్, ఐ హ్యావ్ గాట్ ఏ బైక్, నాకు బైక్ ఉంది కానీ కార్ లేదు అనుకుందాం, ఐ హ్యావ్ గాట్ ఏ బైక్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ కార్, ఓకే. నాకు బ్లూ షర్ట్ ఉంది, రెడ్ షర్ట్ లేదు, ఐ హ్యావ్ గాట్ ఎ బ్లూ షర్ట్ బట్ ఐ హ్యావ్ నాట్ గాట్ రెడ్ షర్ట్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, దే హ్యావ్ గాట్ 2 చిల్డ్రన్, దే హ్యావ్ గాట్ 2 చిల్డ్రన్. మరి మనం కొన్నిసార్లు వాళ్ళకి పిల్లలు లేరు అని చెప్పాల్సి వస్తుంది, అప్పుడు ఎలా చెప్తాం, సింపుల్ అండి, రెండు రకాలుగా చెప్పొచ్చు, దే డు నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్, దే డు నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్, అలాగే దే హ్యావ్ నాట్ గాట్ ఎనీ చిల్డ్రన్, రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, దే డు నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్, అలాగే దే హ్యావ్ నాట్ గాట్ ఎనీ చిల్డ్రన్. హ్యావ్ నాట్ అనేటప్పుడు మళ్ళీ డూ నాట్ రాదు, హ్యావ్ నాట్ గాట్ ఎనీ చిల్డ్రన్. వాళ్ళకి బైక్ ఉంది, కార్ లేదు, దే హ్యావ్ గాట్ ఏ బైక్, దే డు నాట్ హ్యావ్ ఎనీ కార్, ఆర్ దే హ్యావ్ నాట్ గాట్ ఎనీ కార్. ఆమెకు రెడ్ కలర్ శారీ ఉంది, పింక్ కలర్ శారీ లేదు, షీ హ్యాస్ గాట్ రెడ్ కలర్ శారీ, ఆమెకు పింక్ లేదు, షీ డస్ నాట్ హ్యావ్ పింక్ కలర్ శారీ, ఆర్ షీ హ్యాస్ నాట్ గాట్ పింక్ కలర్ శారీ, రైట్. ఇప్పటి వరకు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని అంటే రెగ్యులర్ యాక్షన్స్ ఎట్లా చేస్తామని చెప్పుకున్నాం, సింపుల్ పాస్ట్ టెన్స్ని చెప్పాం అంటే గడిచిపోయినటువంటి యాక్షన్స్ని ఎలా చెప్పాలి అనేది చెప్పాం. నెక్స్ట్,
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మాట్లాడుతున్న సమయానికి అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని అంటే గతంలో ఒక పర్టికులర్ టైంలో ఎలా జరుగుతుంది, జరుగుతున్న పనులను ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, దీంతోపాటు కొన్ని సప్లిమెంట్స్ కూడా మనం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాఫీ తాగుతాను, యా ఐ డ్రింక్ కాఫీ, ఐ టేక్ కాఫీ. నేను సినిమాలు చూస్తాను, ఐ వాచ్ మూవీస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నేను సినిమా చూశాను నిన్న, ఐ వాచ్డ్ మూవీ, ఏ మూవీ. అలాగే నేను నిన్న ఈ సమయానికి సినిమా చూస్తూ ఉన్నాను, ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకే, వీటితో పాటు కొన్ని స్ట్రక్చర్స్ అంటే ఐ యూస్ టు వాచ్ మూవీస్, నేను సినిమాలు చూసేవాడిని ఇలా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నేను మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని గురించి చెప్తున్నాను. అంటే రెగ్యులర్ యాక్షన్స్ కాకుండా, గడిచిపోయినటువంటి యాక్షన్స్ కాకుండా, జరగబోయేటటువంటివి అంటే మనం ఏవైతే రేపు చేయాలనుకుంటున్నామో, రేపు వచ్చే నెల వచ్చే సంవత్సరం మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో వాటిని ఎలా చెప్పాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఒక్కసారి స్లైడ్ని, ఎగ్జాంపుల్స్ని చూడండి. సింపుల్ ఫ్యూచర్, నిజంగా ఇది సింపులేనండి చెప్పుకోవటానికి. సపోజ్ నేను సినిమాలు చూస్తాను, ఇది నా హాబీ, నేను మామూలుగా సినిమాలు చూసే అలవాటు నాకు ఉంది. ఏమని చెప్పుకుంటాం మనం? ఐ వాచ్ మూవీస్. నిన్న సినిమా చూశాను అనేటప్పుడు ఏం చెప్పుకుంటాం? ఐ వాచ్డ్, సి ఐ వాచ్డ్ ఈడీ, ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. ఇదే ఫ్యూచర్ యాక్షన్, సింపుల్ ఫ్యూచర్ అని చెప్పడం జరిగింది. ఫ్యూచర్ యాక్షన్ అంటే జరగబోయేటటువంటివి, ఇది ఎలా చెప్పుకుంటాం? ఓకే, దీనికి మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే ఐ వి యూ దే హీ షీట్లు అనేవి కామన్గా ఉంటాయి. దీని తర్వాత షల్ కానీ విల్ కానీ వస్తుంది, దానితో ఇన్ఫినిటివ్ ఫామ్ అంటే వెర్బ్ ఫస్ట్ ఫామ్. మీకు కాంజుగేషన్లో 3 ఫామ్స్ చెప్పాను కదా, అందులో ఫస్ట్ ఫామ్ని ఇందులో మనం వాడాలి. అంటే ఐ షల్ వాచ్ ఏ మూవీ. సి వాచ్ అనేది ఇక్కడ వాచ్, వాచ్డ్, వాచ్డ్ కదా, దీంట్లో ఫస్ట్ ఫామ్ అనేటువంటి వాచ్ని తీసుకుంటాం. ఐ షల్ వాచ్ ఏ మూవీ, ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అంటే రేపు చూస్తాను అని చెప్పడం అనమాట. అంటే ఇది జరగబోయేటటువంటిది. దీనికే షల్కి బదులుగా మీరు ఐ వి యూ దే హీ షీ ఇట్లతో విల్ని కూడా వాడచ్చు, వాడేసుకోండి కూడా. ఓకే, సో ఐ విల్ వాచ్ ఏ మూవీ, రేపు నేను సినిమా చూస్తాను, ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. మేము నెక్స్ట్ మంత్ తిరుపతి వెళ్తాము, ఇది ఫ్యూచర్ యాక్షనే కదా, నెక్స్ట్ మంత్ వెళ్తాము. ఓకే, సో వి విల్ గో టు తిరుపతి. వెళ్ళడం ఏంటి? వి విల్ గో టు తిరుపతి నెక్స్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ ఇయర్ మా సిస్టర్ సింగపూర్ వెళ్తుంది, మై సిస్టర్ విల్ గో టు సింగపూర్ నెక్స్ట్ ఇయర్. ఓకే, రాజు రేపు టెన్నిస్ ఆడతాడు, ఒక టెన్నిస్ మ్యాచ్ ఉంది, రేపు ఆడతాడు. రాజు విల్ ప్లే ఏ టెన్నిస్ మ్యాచ్ టుమారో. ఓకే, ఇలాగా మనం ఐవియుదేలతో విల్లి కానీ, నిజానికి ఐవీలతో షల్ని వాడతాం. ఓకే, యూ దే హీ షీ ఇట్లతో విల్ని వాడతాం. బట్ ఇప్పుడున్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్లో నిజానికి పాజిటివ్ ఫామ్లో అన్నింటికీ విల్నే వాడుతున్నారు. అంటే ఐ వి యూ దే హీ షీట్లన్నిటికీ కూడా విల్నే వాడుతున్నారు. విల్ తర్వాత మనం ఖచ్చితంగా వి1ని అంటే వెర్బ్ 1ని వాడాలి. ఓకే, చూడండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది జరగబోయేటటువంటి, మనం ప్లాన్ చేసుకుని చేయబోతున్నటువంటి పనులకు వాడతాం. అంటే రేపు, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఇలా. ఐ విల్ గో టు తిరుపతి, ఐ విల్ మీట్ హిమ్, షీ విల్ కమ్ టు వైజాగ్, మై సిస్టర్ విల్ గో టు సింగపూర్, ఇలాగా మనం అందరికీ విల్ని చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ యుఎస్లో ఉన్నాడు, ఆయన ఈరోజు ఈవినింగ్ నాకు ఫోన్ చేస్తాడు. దీన్ని మనం ఎలా చెప్పాలి? మై బ్రదర్ విల్, సింగపూర్లో ఉన్నాడు అనేది ఎలా చెప్తామండి? మనం బీ ఫామ్స్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. మై బ్రదర్ ఈజ్ ఇన్ సింగపూర్. ఓకే, హీ విల్ కాల్ మీ
ఇన్ ద ఈవినింగ్. ఓకే, ఇలా మనం ఐవియుదేలతో షెల్, విల్ని, ఓకే, వివన్ను ఇన్ఫినిటివ్ ఫామ్ని చెప్పాలి. ఓకే, ఒకసారి స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ని మరొకసారి గమనించండి. ఇది సింపుల్ ఫ్యూచర్ అంటే నిజంగా ఇది సింపుల్గానే ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్ని చూసాం. నేను నీకు ఈవినింగ్ ఫోన్ చేస్తాను, ఐ విల్ కాల్ యూ. ఓకే, అలాగే సపోజ్ ఎవరో బ్యాగ్ రోడ్డు మీద మనకు ఎవరో కనిపించారు, ఆమె చెప్తుంది మనకు ఈ బ్యాగ్ కాస్త బరువుగా ఉంది, ఓకే, దిస్ బ్యాగ్ ఈజ్ హెవీ అంటే అప్పుడు మనం ఏం చెప్తాం, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ క్యారీ ఫర్ యూ. చూడండి, ఐ విల్ క్యారీ ఫర్ యూ ఎందుకంటే నేను నీకు చేస్తాను అని చెప్పడం అన్నమాట. ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను, ఐ విల్ క్యారీ ఫర్ యూ, ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడం. ఇప్పుడు దీనిలో నెగటివ్ ఫామ్ని చూడండి. విల్కి షల్కి నాట్ని పెడితే మనకి నెగటివ్ ఫామ్ ఫామ్ అవుతుంది. అంటే నేను నీకు కాల్ చేస్తాను ఎలా చెప్తాం, ఐ విల్ కాల్ యూ, ఇది పాజిటివ్ ఫామ్. నెగటివ్ ఎలా చెప్పాల్సి వస్తుంది, ఐ విల్ నాట్ ఆర్ వోంట్. ఓకే, ఐ వోంట్, విల్ నాట్ ఆర్ వోంట్. ఐ విల్ నాట్ కాల్ యూ, నేను నీకు ఫోన్ చెయ్యను. ఐ విల్ నాట్ కాల్ యూ ఆర్ ఐ వోంట్ కాల్ యూ, నేను నీకు ఫోన్ చేయను. నేను ఆడను, ఐ విల్ నాట్ ప్లే. నేను తినను, ఐ విల్ నాట్ ఈట్. ఓకే, నేను రాను, ఐ విల్ నాట్ కమ్. ఓకే, నేను వస్తాను అని చెప్పేటప్పుడు ఐ విల్, నేను రాను అని చెప్పినప్పుడు ఐ విల్ నాట్ ఆర్ వోంట్ని మనం చెప్పాలి. ఈ వోంట్ని కూడా ఐవి యూదే హీ షీట్లతో ప్రతిదాంతో కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఇండియా రాడు, వస్తాడని మనం అనుకున్నాం, ఆయన ఇండియా రాడు అని చెప్పాలి. ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే, హీ వోంట్ కమ్, హీ వోంట్ కమ్ టు ఇండియా, హీ విల్ నాట్ కమ్ టు ఇండియా. మేము తిరుపతి వెళ్ళము, వి విల్ నాట్ గో టు తిరుపతి నెక్స్ట్ మంత్. ఓకే, అలాగే ఆమె సింగపూర్లో ఉంది, షీ ఈజ్ ఇన్ సింగపూర్. ఆమె ఇండియా వస్తుంది అన్నప్పుడు ఎలా చెప్పాము, షీ విల్ కమ్ టు ఇండియా. ఆమె రాదు అని చెప్తే షీ విల్ నాట్ కమ్ టు ఇండియా. ఓకే, అలాగే వాళ్ళు మాకు ఫోన్ చేయరు, దే విల్ నాట్ కాల్ అస్, దే విల్ నాట్ ఫోన్ అస్, దే విల్ నాట్ రింగ్ అస్. ఓకే, ఇలా మనం ఈ విల్ నాట్ని చెప్పుకోవచ్చు. చేస్తాను అని చెప్పేటప్పుడు విల్ని చెప్తాం, ఐ విల్ కాల్ యూ. చెయ్యను అంటే ఐ వోంట్ కాల్ యూ. ఆడతాను, ఐ విల్ ప్లే. ఆడను, ఐ విల్ నాట్ ప్లే. వస్తాను, ఐ విల్ కమ్. రాను, ఐ వోంట్ కమ్. ఓకే, జస్ట్ చాలా సింపుల్ అండి. సింపుల్ ఫ్యూచర్ అనేది ఇంగ్లీష్లో చాలా సింపుల్ టాపిక్, మీకు ఈజీగా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఈజీలీ. బట్ ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ దీన్ని రివైండ్ చేసి మళ్ళీ చూడండి. ఓకే, ఈజీగా నేర్చుకోవచ్చు. సింపుల్ ఫ్యూచర్లో పాజిటివ్ చెప్పాం, నెగటివ్ చెప్పాం. ఇప్పుడు ఇంటరోగేషన్ చూడండి. ఇంటరోగేషన్ స్ట్రక్చర్ ప్లస్ ఎగ్జాంపుల్ స్లైడ్స్ ఒకసారి చూడండి. సో ఇంటరోగేషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఓకే, మన ఫస్ట్ సీడీలో, ఫస్ట్ డివిడీలో ఉంటుంది. ఆల్రెడీ నేను ఏం చెప్పడం జరిగింది, ఇంటరోగేషన్ అనేది టూ టైప్స్, ఒకటి ఎస్ఆర్నో ఇంటరోగేషన్, రెండు డబ్ల్యూహెచ్ హౌ ఇంటరోగేషన్. ఓకే, ఎస్ఆర్నో ఇంటరోగేషన్లో నేను వస్తానా, ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తాను అని ఎలా చెప్తాం, ఐ విల్ కమ్. నేను రాను అని చెప్పినప్పుడు ఎలా చెప్తాం, ఐ వోంట్ కమ్. ఇప్పుడు నువ్వు వస్తావా ఎలా అడుగుతాం, సింపుల్, సబ్జెక్ట్ కన్నా ముందుకి ఈ విల్ షల్లు వస్తాయి. ఓకే, అప్పుడు ఎలా అడుగుతాం, విల్ యూ కమ్, విల్ యూ కమ్. ఓకే, ఇది తింటావా, విల్ యూ ఈట్. నువ్వు రేపు మ్యాచ్ ఆడతావా, విల్ యూ ప్లే మ్యాచ్. ఓకే, ఇలా మనం విల్ని ముందుకు తీసుకొచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ని పెట్టి తర్వాత మనం వివన్ని పెట్టడం జరిగింది. ఇది ఈ స్ట్రక్చర్ ప్రతిదానికి ఒకటే ఉంటుందండి. ఇంట్రోగేషన్ స్ట్రక్చర్ అనేది, క్వశ్చన్ స్ట్రక్చర్ అనేది, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ డివిడీలో క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా వస్తుందనేది ఫామ్ చేసి చెప్పాం. ఓకే, దీన్నే వర్బ్ ఫామ్ ముందుకు తీసుకొచ్చాం. సబ్జెక్టులు తన స్థానాన్ని అటు ఇటుగా మార్చుకుంటాయి. సపోజ్ ఆయన నాకు ఫోన్ చేస్తాడా, విల్ హీ కాల్ మీ.
విల్ హీ కాల్ మీ? ఒకవేళ ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎలా అడగాలి? వెన్ విల్ హీ కాల్ మీ? వెన్ విల్ హీ కాల్ మీ? ఎప్పుడు ఫోన్ చేస్తాడు? వై విల్ హీ కాల్ మీ? నాకెందుకు ఫోన్ చేస్తాడు? ఇలా మనం ఇంటరోగేషన్ స్ట్రక్చర్ని, క్వశ్చన్ ఫామ్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సపోజ్ ఆమె ఇండియా వస్తుంది, షీ విల్ కమ్ టు ఇండియా. ఆమె ఇండియా వస్తుందా? విల్ షీ కమ్ టు ఇండియా? విల్ షీ కమ్ టు ఇండియా? ఎప్పుడు వస్తుంది? వెన్, వెన్ విల్ షీ కమ్ టు ఇండియా? ఓకే, ఎలా వస్తుంది అంటే ట్రైన్లో వస్తుందా, లేకపోతే ఫ్లైట్లో వస్తుందా, లేకపోతే షిప్లో వస్తుందా, ఎలా వస్తుంది అనేటప్పుడు మనం హౌ, హౌ విల్ షీ కమ్ టు ఇండియా? ఓకే, అలాగే మేము సినిమాకి వెళ్తాం, వి విల్ గో టు మూవీ. ఓకే, ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వెళ్తావు నువ్వు? వెన్ విల్ యూ గో టు మూవీ? ఓకే, ఎలా వెళ్తావు? హౌ విల్ యూ గో టు మూవీ? ఓకే, ఎందుకు వెళ్తావు? వై విల్ యూ గో టు మూవీ? నిజానికి అర్థం లేని క్వశ్చన్ అండి అది. అలా మనం ఇంటరోగేషన్ని చేయాలి. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది, ఐవియులతో, ఐవీలతో మనం షల్ని వాడొచ్చు అని చెప్పాం. నిజానికి పాజిటివ్ ఫామ్లో, నెగిటివ్ ఫామ్లో ఐవీలతో షల్ని వాడకపోయినా క్వశ్చన్ ఫామ్లో మాత్రం ఖచ్చితంగా ఐవీలతో షల్నే యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమాకి వెళతానా అనేటప్పుడు విల్ ఐ గో టు మూవీ అని కాకుండా షల్ ఐ గో టు మూవీ? మనం రేపు తిరుపతి వెళతామా, ఒక ఫాదర్ని అడుగుతున్నాం అనుకుందాం, మనం రేపు తిరుపతి వెళ్తామా? సో విల్ వీ గో టు అని అనడానికి బదులుగా షల్ వీ గో టు తిరుపతి టుమారో అని అడిగితే కరెక్ట్గా ఉంటుంది. అంటే షల్ని ఐవీలతో పాజిటివ్, నెగిటివ్ ఫామ్లో కూడా వాడాలి, కానీ ప్రస్తుత స్పోకెన్ ఇంగ్లీష్లో అలా వాడట్లేదు. బట్ క్వశ్చన్ ఫామ్లో మాత్రం ఖచ్చితంగా ఐవీలతో షల్ని యూజ్ చేయండి. షల్ ఐ గో, షల్ వీ గో టు తిరుపతి, అలా మనం వాడాలి. మిగతా యూ, దే, హీ, షీ ఇట్లతో మాత్రం విల్ని యూజ్ చేయండి. ఓకే, ఆమె నిన్ను కొడుతుందా? మీ మదర్ నిన్ను కొడుతుందా? ఓకే, ఇప్పుడు ఏదో నువ్వు తప్పు చేసావు, ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నావు, మీ మదర్ నిన్ను కొడుతుందా? మీ మదర్ నిన్ను కొడతారా? విల్ యువర్ మదర్ బీట్ యూ? విల్ యువర్ మదర్ బీట్ యూ? ఓకే, యూ, దే, హీ, షీట్లతో మాత్రం షల్ ఎప్పుడు యూజ్ చేయకండి. అంటే షల్ యువర్ మదర్ బీట్ యూ అనే క్వశ్చన్ను ఎప్పుడు అడగొద్దు. ఐ, వీలతో క్వశ్చన్ అడిగేటప్పుడు షల్ని యూజ్ చేయండి. యూ, దే, హీ, షీ ఇట్లతో ఎప్పుడూ కూడా క్వశ్చన్ విల్తోనే మొదలవ్వాలి. ఓకే, ఒకసారి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. చాలా సింపుల్ స్ట్రక్చర్ కాబట్టి దీని మీద నేను ఎక్కువగా మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. ఓకే, జస్ట్ వాచ్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ రివైండ్ అండ్ వాచ్ వన్స్ అగైన్. ఓకే, సో ఎనీవే డియర్ ఆల్, ఇప్పటి వరకు నన్ను భరించారు. సపోజ్ ఏదైనా ఇందులో ఏదైనా ఒకటో రెండో చిన్న తప్పులు ఏమైనా దర్లుండొచ్చు, ఫ్లోలో దర్లుండొచ్చు. ఓకే, అది నెక్స్ట్ ఎడిషన్లో నేను కరెక్ట్ చేసుకుంటాను. సో వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, పదాలు, వొకాబులరీ ఖచ్చితంగా తెలియాలి. వొకాబులరీ తెలిస్తే తప్ప భాషను మనం మాట్లాడలేము. నేనే తయారు చేసిన తెలుగు ఇంగ్లీష్ సీడీ డిక్షనరీ, ఇంగ్లీష్ తెలుగు సీడీ డిక్షనరీ మార్కెట్లో ఉంది. ఇది కేవలం 2 CDs కలిపి 300 రూపాయలే. ఇందులో ఏంటంటే మీరు ఏ తెలుగు పదమైనా టైప్ చేయండి, ఇమీడియట్గా దానికి ఇంగ్లీష్ మీనింగ్ వస్తుంది. ఓకే, అలాగే ఇంగ్లీష్ పదం టైప్ చేస్తే తెలుగు మీనింగ్ వస్తుంది. ఓకే, అలాగే ఈ సీడీని చూడండి. సపోజ్ ఇది మీకు నచ్చిందనుకోండి, దీనిపైన ఇంకా క్లియర్గా, ఇంకా ఎలాబొరేటెడ్గా, ఇంకా వివరణాత్మక విశ్లేషణలతో కావాలి అనుకుంటే 60 గంటల పాటు 120 టాపిక్స్ పైన 30 DVDs ప్యాక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం 2000 రూపాయలు మాత్రమే కాస్ట్. ఓకే, మీరు ఆర్డర్ చేసుకోండి. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇంట్లో చూసుకోవచ్చు. ప్రతి విషయాన్ని అందులో క్లియర్గా మేము 120 టాపిక్స్ని అందులో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే హరిబరీగా కాకుండా క్లియర్గా ఒక్కొక్క టాపిక్ పైన సుమారుగా 1.5 గంటల పాటు స్పెండ్ చేస్తూ చేయటం జరిగింది. 30 DVDs, ఇంతవరకు తెలుగులో ఇటువంటిది లేదు. అలాగే మన డిక్షనరీ కూడా, ఆ డిక్షనరీలో తెలుగు పదం టైప్ చేస్తే ఇంగ్లీష్ మీనింగే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ముసిముసి నవ్వుని ఏమంటారో మీకు తెలియలేదు, జస్ట్ ముసిముసి నవ్వు అని టైప్ చేస్తే వెంటనే దానికి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, అలా వెర్బులు కూడా ఇవ్వడం. సుమారుగా 75,000 తెలుగు పదాలకి ఇంగ్లీష్ అర్థాలని, సుమారుగా 12,000 తెలుగు వెర్బులకి
ఇంగ్లీష్ వర్బ్స్ దాని మూడు రూపాలు, త్రీ ఫార్మ్స్ కాంజుగేషన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, దీన్ని మీరు కొని మీరు ఉంచుకోండి, మీ దగ్గర కంప్లీట్ ఇంగ్లీష్ కిట్ ఉంటుంది. ఈ వెర్బ్ సీడీతో ఓకే వర్డ్ సీడీ రెండు ఒకదానికొకటి ప్యాక్గా వస్తున్నాయి. ఓకే, సపోజ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జస్ట్ నాకు అంటే నేను సమాధానం చెప్పగలిగే టైంలో ఫోన్ చేసి డౌట్ అడగండి. యు ఆర్ జస్ట్ మై ఫ్రెండ్స్. ఓకే, నేను ఎప్పుడైనా మీకు ఏ డౌట్కైనా సమాధానం చెప్తాను, ఎందుకంటే నాలెడ్జ్ అనేది పది మందితో పంచుకుంటేనే అది ఫ్లరిష్ అవుతుంది అనేది నా నమ్మకం. సో మీరు ఒక డౌట్ అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిస్తే ఇమీడియట్గా చెప్తాను. ఒకవేళ తెలియకపోతే ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఆగండి, నాకు టైం ఇవ్వండి, మళ్ళీ నేను మీకు తెలియజేస్తానని చెప్పి తప్పనిసరిగా తెలియజేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఎవరీవన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.